జగత్తు భౌతికం, ఈ భౌతికముతో భౌతికమునకు వ్యవహారము
వ్యవహరిస్తూ ఉంటుంది. ఇది ఇది మొత్తం అంతా ఆ వ్యవహారంతో సహా, అంటే బాహ్య జగత్తు యొక్క కాంపోనెంట్స్, మనిషి అనబడే తత్వంలో ఉండే ఎలిమెంట్స్, మధ్యలో ఉండే వ్యవహారము, ఇదంతా కూడా ఫిజికల్ లెవెల్, ఫిజికల్ డైమెన్షన్. ఇదంతా కూడా మీరు ఏదైనా ఒక సందర్భంలో ఫిజికల్ అండ్ సైకలాజికల్ అని మీరు విడదీస్తే విడదీయవచ్చు, తప్పే కాదు. బట్ స్టిల్ ఇట్ ఈస్ ఆల్ ఫిజికల్. పరమాత్మ అనే తత్వం ఏదైతే కలదో అది మెటాఫిజికల్, అది ఫిజికల్లో భాగం కాదు, దాన్ని మెటాఫిజికల్ అంటాం. అంటే ట్రాన్సెండెంటల్, ఫిజికల్కి అతీతంగా ఉంటుంది. అంచేతనే ఇంద్రియ కోచము కానిది, ఇంద్రియములకు అతీతమైనది, మనస్సులకు కూడా అతీతమైనది. ఏదో వాచోని పడుతుంటే అప్రాప్య మనసా సహ అనే ఉపనిషత్తులు చెప్తూ ఉంటాయి. ఆ పరమాత్మ గురించి మాట్లాడతానే తప్ప ఆ పరమాత్మని ఫిజికల్లో ఫిట్ చేసే ప్రయత్నం ఎన్నడూ చెయ్యలేదు మహర్షులు, ఎన్నడూ చెయ్యలేదు. అంచేతనే దేవుడు అనేది ఏ విధంగా సమాజంలో జనులు పరిగణిస్తూ ఉంటారో అలాంటి దేవుణ్ణి ఉపనిషత్తులు గీత చెప్పనే లేదు. మీరు చూసుకుంటే అలాంటి దేవుణ్ణి ఉపనిషత్తులు గీత ఎక్కడ ఒక్క పాటు చూపించండి, ఎక్కడా చెప్పడం. గీతలో ఇప్పుడు దేవుడి గురించి చెప్పిన సందర్భాలన్నీ మీరు పోగేసి మీరు వెరిఫై చేసుకుని చూసుకోండి, ఎక్కడైనా ఒక్క చోటైనా ఈ ఫిజిక్ లోకంలో సమాజంలో జనులు ఏ విధంగా దేవుడిని ఆరాధిస్తున్నారో ఆ విధంగా ఒక్కటోటైనా చెప్పాడా? చెప్పలేదు. ఏ యథామా ప్రపంచే తామస్తదైవ భజామ్యహం అనే వాళ్ళు అంటే మాట్లాడినాడే తప్ప తన స్వరూపం దగ్గరికి వచ్చేప్పటికీ ఆయన ఏ మెటాఫిజికల్గానే చెప్పాడు తప్ప ఫిజికల్ లెవెల్లో దిగి ఎప్పుడు చెప్పలేదు. ఇతర ప్రవృత్తి భూతానం ఏక సర్వమిదం అని చెప్పాడు. అహం ఆత్మా ఉదాకేశ సర్వభూతాశయ స్థిత అని చెప్పాడు. ఈశ్వర సర్వభూతానాం ఉద్దేశేది ప్రతిష్టతి అన్నాడు. మత్స్థాని సర్వభూతాన్ని అని చెప్పి నచ్చ మత్స్థాని భూతాన్ని చెప్పాడు. సో నేను గుణములందు ఉంటూ ఉంటూ గుణములను నిలబెడుతూ గుణములకు అతీతులుగా ఉన్నాను అని చెప్పాడు. జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం ఇంకా ఈ విధంగా భూత భూతలు. సో ఆ విధంగా మెటాఫిజికల్గానే చెప్పాడు. భూతములను ధరించి వాడు నన్ను నిలబెట్టు వాడను నేను అని చెప్పాడు తప్ప భూతములు అంతర్గతమైన ఉన్నట్టుగా ఎప్పుడు చెప్పలేదు. కాబట్టి ఉపనిషత్తులలో గీతలో ఎక్కడ కూడా ఏముంది మనం ఈ పౌరాణిక రూపంగా ఎక్కడ ఏదైతే సమాజంలో ఆలోచిస్తున్నారో ఎక్కడ చెప్పలేదు అలా. అది కేవలము నామరూపాలలో భాగంగా దేవుణ్ణి దర్శించడం అనేది అది మనిషి యొక్క మస్తిష్కం నుంచి వచ్చింది, మనిషి యొక్క బ్రెయిన్ నుంచి ఆ వ్యవస్థ మనకి నిర్మాణం అయింది. మనిషి అంటే మీరన్న అభిప్రాయం మీరు కాదు నేను కాదు. ఇది ఈ విషయం తెలియడానికి పెద్ద కష్టమేమి కాకూడదు. ఎందుకంటే మన కళ్ళ ముందు మనం చూస్తుండగా మన జీవితకాలంలోనే ఒక మనిషి యొక్క మస్తిష్కం నుంచి ఒక దేవుడి యొక్క ఆరాధన వచ్చి ప్రచారంలోకి రావడం మనమే చూస్తున్నాం. ఈరోజు మనం ఎక్కడ పడితే అక్కడ చూస్తున్నటువంటి బాబా దేవాలయాలన్నీ కూడా మనిషి మస్తిష్కం నుంచి ఈ మధ్య కాలంలోనే ప్రకటమైనాయి. అయ్యప్ప కూడా ఆ కేటగిరీలోనే పడుతుంది, సంతోషమాత కూడా ఆ కేటగిరీలోనే పడుతుంది. కట్టమైసమ్మ కట్టమైసమ్మ మనిషి మస్తిష్కం నుంచి వచ్చిందా లేకపోతే పైకి వచ్చింది మనిషి? ఒక కట్ట ఉంటుంది, ఆ కట్ట అంటే ఈ జనాలకి కట్ట అంటే భయం, చెరువు కట్టు, చెరువు కట్ట అంటే భయం. ఎందుకంటే చెరువు కట్టు ఊరికి బయట ఉంటుంది, ఎత్తుగా ఉంటుంది, ఎవడో ఒకళ్ళు ఇద్దరు చెరువు పడిపోయి చచ్చిపోయిన ఘటనలు ఉంటాయి. ఆ చచ్చిపోయిన వాళ్ళు దెయ్యం అయ్యారనేటువంటి భావన ఉంటుంది. ఆ చెరువు కట్టు మీద ఒక చెత్త చెట్టును ఒక రాగి చెప్తూ ఉంటాయి. జనానికి రాగి చెట్టు అంటే సెంటిమెంట్, చెత్త చెట్టు అంటే భయము ఉంటుంది. ఇంత
తోడయ్యి ఆ చచ్చిపోయిన వాళ్ళు దెయ్యాలయ్య ఆచరిస్తూనే ఉన్నారనే భావన స్టోరీలు ఉంటాయి. వీటన్నిటికీ పురాణము అంటే పురాణం మళ్ళీ వ్యాసం వచ్చి రాసిన చేతికి ఒకళ్ళ అక్కడ లోపలగా ఉంటుంది వాసిస్తుంటూ ఉంటారు పురాణాన్ని. అలా కట్టమైసం వస్తుంది. కట్టమైసం ఒక స్థల పురాణం ఉంటుంది. ఆ చెరువులో వ్యాస మహర్షి స్నానం చేసేడు, దూర్వాసులు స్నానం చేసేటని పురాణం ఉంటుంది. కట్టమైసన్నకి అప్లై చేసిన ప్రిన్సిపల్ మీకు నామరూపాత్మకంగా దేవుణ్ణి ఆరాధించే ప్రతి సందర్భంలోనూ అదే ప్రిన్సిపల్ ఉంటుంది. అంటే ఇప్పుడు వీళ్ళు కోట్ చేసుకుంటూ పోతారు కాబట్టి విష్ణువు చతుర్భుజుడు అని మీకు ఎలా తెలుసునంటే వాడు ఏదో కొటేషన్ ఇస్తాడు, ఆ కొటేషన్ దగ్గరికి వెళితే వాడు ఇంకో చోట నుంచి కోట్ చేస్తారు, అలా వెనక్కి పోతూ ఉంటుంది కొటేషన్స్. ఒరిజినల్గా ఎవడో ఉంటాడు, దాన్ని ఆ రకంగా పెట్టిన వాడు ఒకడు ఉంటాడు. ఇదంతా ఎందుకు చెప్పారంటే చాలా ఓపెన్ మైండ్తో దీన్ని పరిశీలించాల్సి ఉంటుంది. ఒకప్పుడు ఏమవుతుందంటే మీకు తెలిసి ఉన్న సమాచారం అది సమాచారం, దాన్ని జ్ఞానం అని కూడా అంటుంటాం, నాలెడ్జ్ అని జ్ఞానం అని పేరు పెడుతూ ఉంటారు. మీకు తెలిసి ఉన్న జ్ఞానము అంటే ఆల్రెడీ మీ బుద్ధిలో ఉన్నటువంటి జ్ఞానమే మీకు ఆటంకముగా ఒక తెర కింద ఉండి విషయం తెలియకుండా కప్పి వేస్తూ ఉంటుంది. ఇంకేతనే ఓపెన్ మైండ్ ఉండాలి ఏమి చెప్పడం. ఇప్పుడు ఈ చెప్పిన వ్యాఖ్యానంతో చూస్తే ఎవడైనా నన్ను మిస్ఇంటర్ప్రిట్ చేసే అవకాశం డైరెక్ట్గా ఉంటుంది. ఏమని వీడు దేవుణ్ణి కాదంటున్నాడు అనే అవకాశం నేను కాదనలేదు, నేను గమనించడం లేదు, నేను దేవుడిని కాదనలేదు, నేను నామరూపాలు కాదన్నాను తప్ప దేవుడిని కాదనలేదు. సో దేవుడిని ద్రోషపరచలేదు. నేను నామరూపాలను చూసే విధానంలో మీకు మార్పు రావాలి అని నేను మనం చేశాను. ఇప్పుడు ఈ నామరూపాత్మకమైన జగత్త ఏదైతే కలదో దాని అందే నేను దేవుణ్ణి అన్వేషించవలేను. ఏ విధంగా అన్వేషించాలి అంటే నామరూపములను దర్శిస్తూనే నామరూపములకు అతీతంగా దర్శించేటువంటి ఆ ఋషి దర్శనము అంటారు. ఆ ఋషి యొక్క చూపు ఎలా ఉంటుందంటే నామరూపాలను చూస్తూనే దానికి అతీతంగా పోయేటువంటి ఒక సామర్థ్యం విషయం ఉంటుంది. ఆ విధంగా మీరు నామరూపాలను దర్శించాల్సి జగత్తు. ఇప్పుడు ఈశ్వరుడు మీ అందు ఉన్నాడు, మీ అందు ఉన్న ఈశ్వరుడే జగత్తునందు కూడా ఉన్నాడు. ఈశ్వరుడు మీ అందు హృదయంలో ఉన్నాడు అంటే ఏ విధంగా ఉన్నాడు ఈశ్వరుడు మీ అందు? మీకేసి మీరు చూడండి, చూసుకోండి. అంటే మీరు ఎలా చూడాలంటే మీకున్న నాలెడ్జ్ అంతా అడ్డు రాకుండా జాగ్రత్త పడుతూ మీరు పరిశీలించాల్సి ఉంటుంది. మీకున్న నాలెడ్జ్నే మీకు పెద్ద ఆటంకం అయిపోతుంది. మీరు మీకేసి మీరు చూడండి, ఫిజికల్ డైమెన్షన్ ఒకటి ఉంది, భౌతికమైన స్థాయి ఒకటి ఉంటుంది. అదే కదా ఫిజికల్ బాడీ అని, ఒకప్పుడు ఆరోగ్యం, ఒకప్పుడు అనారోగ్యం, మందు మాకు తిండి తిప్ప అంతా దానికోసమే కదా ఫిజికల్ డైమెన్షన్ ఒకటి ఉంది. సైకలాజికల్ డైమెన్షన్ ఒకటి ఉంది. మీరు అన్ని ఆలోచనలు చేస్తూ ఉంటారు, నేను నాది అనేటువంటి ఒక అహంకార మమకారాలు కూడా ఆ సైకలాజికల్ డైమెన్షన్లో భాగంగా ఉంటాయి. ఇప్పుడు మీలోనే ఇంకో డైమెన్షన్ కూడా ఉంటుంది. ఈ రెండింటితో అయిపోలేదు, ఈ రెండింటితో అయిపోయిందని చెప్పేటువంటి ఫిలాసఫర్స్ కూడా ఉన్నారు లోకంలో. ఒక ఐదుగులే ఉన్నారంటే ఈ ఉంటే ఆ రెండింటితో ఆకలన వాళ్ళలో కొంతమంది మనస్సును కూడా ఒప్పుకోలేదు. మనస్సు కూడా దేహమును బట్టి వచ్చిందని అలా చెప్పారు తప్ప దాని మనస్సును కూడా ఒప్పుకోలేదు. వాళ్ళు ఏమన్నారంటే సుఖము పసుపు కలిపి ఎర్రగా ఉంటుంది. ఆ ఎరుపులకి ఎక్కడి నుంచి వచ్చింది? సున్నంలో ఉందా లేదు, పసుపులో ఉందా లేదు, రెండింటి కాంబినేషన్ వల్ల ఎరుపు వచ్చింది. అదేవిధంగా పృథివీ ఎందు కానీ అప్పులు ఎందు, అప్పులు అంటే జలముల ఎందు కానీ, ఆకాశం మధ్యలో అగ్ని వాయువు ఆకాశము వీటిలో వేటి దేనిలోనైనా ఇండిపెండెంట్గా మీరు చూస్తే దేని ఎందు కూడా మనస్సు యొక్క లక్షణం లేదు. మనస్సు అనేది లేదు దేనికి పృథివీ ఆలోచించవు, ఆ జనములు ఆలోచించవు. ఆ విధంగా మనస్సు వేరేందు లేదు, కానీ అవి కలిస్తే మనస్సు అనే ఒక ధర్మం పొంది వస్తుంది. సున్నమును మన పసుపు కలిస్తే ఎర్రగా అయినట్టుగా
అని ఆ విధంగా వాళ్ళు చెప్పుకొచ్చారు. వాళ్ళు ఏమన్నారంటే ఇది కేవలము భౌతికము మాత్రమే, మనస్సుతో సహా ఇంకా అంతకంటే వేరే పైన ఏమీ లేదు అని అన్నారు. దాని మీద ఆస్తి వీళ్ళు నాస్తికులు, ఇంకా అంతకుంటే పైన లేదు. ఫిజికల్ అండ్ సైకలాజికల్ ఇది ఎండపేట్, దాని పైన ఇంక వేరే ఏమీ లేదు. కాబట్టి మాకు అనుభవానికి వస్తుందంటే అది ఈ విధంగా అనుభవానికి వస్తుంది. ఎరుపు మీకు అనుభవాన్ని, ఎరుపు లేని ఎరుపు అనుభవానికి వచ్చినట్టుగా ఈ పంచభూతములు ఉంటే మీకు ఒక ఎలిమెంట్ అనుభవానికి వస్తుంది అని దాన్ని కొట్టి పడేశారు. వేరే ఏది లేదన్నారు. అయితే వేదాంతులు ఫిలాసఫర్స్ ఏమన్నారంటే చూడండి, దేర్ ఈస్ సంథింగ్ అదర్ దాన్ ద ఫిజికల్ అండ్ సైకలాజికల్ డైమెన్షన్స్. దానికి ఏదైనా ఒక పేరు, కమ్యూనికేషన్ కోసం ఒక పేరు పెట్టుకున్నారు, దానికి ఇంటెలిజెన్స్ అని చెప్పారు. ఒక ఇంటెలిజెన్స్, ఒక చైతన్యం ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు గుండె కొట్టుకుంటుంది అంటే ఆ గుండె కొట్టుకోవడంలో ఒక ఇంటెలిజెన్స్ ఉన్నది. ఆ ఇంటెలిజెన్స్ మనస్సుకేను పంచభూతం మనకు దేహంలో చెందినది కాదు. మనస్సు యొక్క అధీనంలో ముందు కొట్టుకోవటం లేదు. ముందు కొట్టుకునడాన్ని మనస్సు కొంతవరకు ప్రభావితం చేస్తుంది, కానీ కేవలము మనస్సు యొక్క సంకల్పం బట్టి ముందు కొట్టుకోవట్లేదు. మనస్సు యొక్క సంకల్పాన్ని బట్టి ముందు కొట్టుకునే పక్షంలో ముందు వ్యాధి ఎవరికి రాకూడదు. కాబట్టి ముందు కొట్టుకుంటారు రక్త ప్రసారము వీటన్నింటిలో. తర్వాత మనస్సు యొక్క చలనము ఆగిపోయినప్పుడు కూడా ఒక సమాధి స్థితి అంటే ఒక సావధానత, ఒక జాగరూకత, ఒక తెలివి అనుభవానికి వస్తుంది. అది మనస్సు ద్వారానే ప్రకటమవుతుంది, దేహం ద్వారానే ప్రకటమవుతుంది. కానీ అది దేహము మనస్సులకు చెందినది మాత్రము కాదు. దేహము మనస్సు లేకపోతే అది ప్రకటన కానే కాదు, అది అసలు ఉందని కూడా మీకు అనుభవానికి అవకాశం లేదు. ఎందుకంటే మనస్సు దేహం ద్వారా మాత్రమే అది ప్రకటమవుతుంది, దాంట్లో సందేహమే లేదు. కానీ అది మనస్సు దేహములలో అంతర్గతం మాత్రం కాదు, మనస్సు దేహములకు అతీతమైనది. అంటే దీనికి ఒక పదం వేశారు, అదేమిటంటే మనస్సు అనేది దానికి ఒక లింగము అని చెప్తారు. అంటే లింగదేహము అన్నారు. లింగము పొగను బట్టి నిప్పుని మనం తెలుసుకోగలుగుతాము. పొగ లింగం ఉంటుంది. అలాగే మనస్సు చలనము, ఆ చలనం ఆగిపోయింది. చలనం ఆగిపోయినప్పుడు మనస్సు దేహము తప్ప మరేది లేదు అన్న సందర్భంలో చలనం ఆగిపోయినప్పుడు శూన్యంలోకి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. అక్కడ మీరు శూన్యంలోకి వెళ్ళిపోవటం లేదు, ఒక చైతన్యంలో ప్రవేశిస్తూ ఉన్నారు, ఒక అనుభవ రూపంగా ఉన్నారు. మీరు దేహం అనేది ఫిజికల్, మనస్సు అనేది సంకల్ప రూపంగా ఉంటుంది. అనుభవం అనేది మనస్సు ద్వారా ప్రకటమవుతోంది, దేహం ద్వారా ప్రకటమవుతోంది. ఇప్పుడు తీపి ధనము, తీయధనము మీకు అనుభవానికి రావాలంటే దేహము నాక మనస్సు ఉంటేనే అనుభవానికి వస్తుంది, లేకపోతే రాదు. కాబట్టి ఈ అనుభవం అనేది ఇంద్రియముల ద్వారా, మనస్సు ద్వారా, దేహము ద్వారా ప్రకటమవుతున్నమాట వాస్తవం. కానీ అది దేహము ఇంద్రియము మనస్సుకు మాత్రమే పరిమితమై ఉన్నది అనేది తప్పు. వీటికి అతీతంగా ఒక తత్వం గలదు, అది ఉంది. దానికి ఒక పేరు పెట్టుకున్నాం మనం, ఆత్మ. ఆ ఆత్మ ఉంది ఇక్కడ. ఆత్మయే దేవుడని మీరు అనుకోవచ్చుకుంటే, పేరు పెట్టుకుంటే పెట్టుకోవచ్చు. మా మహర్షులు దానికి దేవ అని పెట్టారు, ఆత్మా దేవ. సమాసం చేస్తే ఆత్మదేవ. అలా ఎందుకు పేరు పెట్టారంటే, దేవ అంటే నామరూప బుద్ధి గట్టిగా ఉన్నవాడికి ఏమైపోయిందంటే దేవ అనగానే ఏదో ఒక ఆకారం, ఒక చేతులు కాళ్ళు, ఒక తల. ఒకప్పుడు ఆ తల మనిషి తల కావచ్చు, ఒకప్పుడు పశువు యొక్క తల కావచ్చు. మొత్తానికి ఏదో ఒక తల, ఓ రెండో మూడో కళ్ళు, నాలుగో మూడు రెండో నాలుగో చేతులు, అలా పెడితే కానీ మీకు దేవుడు అనే మాట అది మా ఇంటికి రాదు. అలా తయారయ్యారు జనాలు. అంచేతంగా నేనేమంటానంటే, ఏదైతే మీరు జ్ఞానం అనుకుంటున్నారో అదే మీకు తెలుసుకోవటానికి అడ్డమైపోతుంది.
మీరు ఏదైనా తెలుసుకోవాలంటే మీ జ్ఞానమే మీకు అడ్డవుతుందని అడ్డవుతుందేమో మీరు మీరు ఆలోచించుకోవాలి. అంటే మీ జ్ఞానమే మీకు ప్రతిబంధకము, ఆటంకం ఎక్కువ. అంటే అర్థం ఏంటి, మీరు ఏదైనా కొత్త సంగతి తెలుసుకోవాలంటే మీకు ఫ్రీడమ్ ఉండాలి. దేని నుంచి ఫ్రీడమ్ ఉండాలి? ఫ్రీడమ్ ఫ్రమ్ యువరో నాలెడ్జ్. మీ నాలెడ్జ్ నుండి మీకు ఫ్రీడమ్ ఉంటే కానీ మీకు తెలియదు. నేను ఒకసారి డాక్టర్ గారి దగ్గరికి ఏదో చిన్న, నేను ఇలాంటి మిస్టేక్ ఒకేసారి చేస్తాను, మిస్టేక్ ఒకేసారి చేస్తే పర్వాలేదు, రెండోసారి చేస్తేనే అది మిస్టేక్ వన్స్ దాన్ ఇట్ ఈస్ నాట్ ఎ మిస్టేక్, ఓన్లీ వెన్ ఇట్ ఈస్ రిపీటెడ్ ఇట్స్ ఎ మిస్టేక్. నేను డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి నా వ్యాధి గురించి అంతా నాకు తెలుసున్నట్టుగా నేను ఆయనకి చెప్పాను. ఆయన అంతా విని అవన్నీ మీరు బాగానే చెప్పారు, కానీ మీకు తెలుసున్నది నేను చెప్పబోయే మాటకి అడ్డొస్తుందేమో చూసుకోండి. నువ్వయ్యా డాక్టర్ వాడి, నాకు బల్బు వెలగడానికి క్షణం పట్టిందంటే ఇంకా నేను మళ్ళీ ఐ డి నాట్ లుక్ బ్యాక్. ఎస్, ఐ గాట్ ది పాయింట్ యూఆర్ ట్రైయింగ్ టు మేక్. ఆయన ఏమన్నారంటే మీరు అంతలాగా దాని గురించి సమాచారం సేకరించుకుంటే నేను చెప్పేది నాకేం చెప్పాలో తోచట్లేదు. ఐ కెన్ సీ దట్ యు నీడ్ గైడెన్స్ బట్ యూ సీమ్ టు నో ఎవ్రీథింగ్. అంటే నేను చెప్పాను, సార్ ఐ హ్యావ్ షట్ మై మౌత్, నాట్ మౌత్, ఐ హ్యావ్ షట్ మై మైండ్ ఆల్సో, మై బ్రెయిన్ సెల్స్ నేను సస్పెండ్ చేసుకోవాలి సార్. నో ఐ మోట్ దిస్ టైమ్. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అలాగే వెళ్ళాలి, లాయర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా అలాగే వెళ్ళాలి, భార్యతో మాట్లాడేప్పుడు అలాగే మాట్లాడాలి. లేకపోతే ఆమె మనసులో ఏముందో మీకు తెలియదు, ఆమె రిపీట్ చేయకపోవచ్చు. ప్రేమ అంటే అలా ఉంటుంది, ఇంత జ్ఞానం ఉంటే ప్రేమ ఉంటుంది. అన్నీ మీకే తెలిస్తే ఇంత ప్రేమే ఉంటుంది. మీరు బ్రెయిన్ సెల్స్ యొక్క బ్యాగేజ్ తోటి మీరు బరువులో ఉండిపోతారు తప్ప మీకు హృదయం వికసిస్తుంది. కాబట్టి ఆ ఫ్రీడమ్ మీకు ఉండాలి. కాబట్టి నేను దేవుడు అనగానే మీకు మీకు ఆ ఫ్రీడమ్ లేకపోతే యూ కెన్ నెవర్ అండర్స్టాండ్ వాట్ ఐ ట్రై టు సే. సంస్కృతంలో సంవాట్ బెటర్, ఎందుకంటే జనులకు సంస్కృతం రాదు కనుక సంస్కృతంలో దేవహాన్ తెలుగులో వచ్చేప్పటికి దేవుడు, డు ఈస్ ది మోస్ట్ డేంజరస్ థింగ్. దేవుడు అనేసారంటే ఇంకా అయిపోయింది. మన వాళ్ళు ఆ దేవుడికి కొన్ని కొన్ని ఐడియాస్ వాళ్ళు ఉన్నాయి. ఆయనకు రెండు కాళ్ళు రెండు చేతులు ఉంటాయి, చేతులకు కొన్ని ఎక్కువ ఉన్నా నష్టం లేదు, ఒక తల ఉంటుంది. అది మనిషిది కావచ్చు మనిషిది కాకపోవచ్చు, మొత్తానికి ఏదో ఒక తల ఉంటుంది. ఇక్కడ నేను ఒకసారి ఏదో వేద పాఠశాలకు వెళ్ళా, వాళ్ళు నాలుగు టెంపుల్స్ పెట్టారు. నేను ఒక టెంపుల్ కాదు టెంపుల్ ఉన్నాయి, దగ్గర వసూలు చేసుకోవడం పట్టుకో ఉంటాం. ఏదైనా ఒక హోటల్లో వేద పాఠశాల పెట్టినప్పుడు తోటలో మొక్కలను దరికేసి టెంపుల్స్ కట్టడం కానీ ఏమిటో మొక్క పడితే అది టెంపుల్ అవ్వదు. నాలుగు టెంపుల్స్ పెట్టారు, ఒకటి యజుర్వేద దేవుడు, రెండవది సామవేద దేవుడు, మూడవది ఋగ్వేద దేవుడు, నాలుగవది అథర్వణవేద దేవుడు. యజుర్వేద దేవుడు రెండు చేతులు రెండు కాళ్ళు మంచి పట్టుపంచ కట్టుకుని ఉన్నాడు. యజుర్వేద దేవుడు పట్టుపంచ పట్టుపండు వారు, తల మాత్రం మేక. మేక అంటే మేక తల. నేను అడిగాను ఇలా ఎక్కడ, ఇది ఎక్కడ పట్టుకొచ్చాను, ఇలాంటి దేవుడు కూడా ఉన్నాడా ఎక్కడైనా వర్ణించారా అంటే చక్కమా ఏదో శ్లోకం చెప్పాడు. శ్లోకం మీరు శ్లోకం చెప్పండి, మీరు దయచేసి మీరు శ్లోకా ప్రమాణం శ్లోకం ఒకటి పెట్టాలా వచ్చాను. యజుర్వేదంలో ఎక్కడ ఇలాంటి దేవుడి గురించి చెప్పలేదు, సమీపంలో చెప్పలేదు, ఆరంభికంలో చెప్పలేదు, ఉపనిషత్తులో చెప్పలేదు, యజుర్వేదంలో ఎక్కడ చెప్పలేదు. నేను ఎదుగుతున్న యజుర్వేదం ఋగ్వేద దేవుడు అని ఇంకో తల పెట్టాను, ఏదో తల పెట్టాను, నాకు గుర్తు లేదు ఏం తల పెట్టాను, గుర్ర తల పెట్టాను, ఎస్ఎస్ హైబ్రిడ్ గుర్ర తల పెట్టాను. ఋగ్వేద దేవుడికి గుర్ర తల పెట్టాను, సామవేద దేవుడికి ఇంకేదో తల పెట్టాను, అధర్వణ వేద
సుఖము విద్యుత్ అని ఉంటాయి. విద్యుత్ స్త్రీలింగ శబ్దం. మీరు విద్యుత్ దేవి అని ఒక దేవత దేవాలయం కట్టేసి అక్కడ ఓ దేవతామూర్తిని లేడీ మూర్తిని పెట్టి వెళ్ళడం చాలా పెడితే జనం వస్తారు. స్లోగా కొంచెం పెట్టకపోవడానికి టైం పడుతుంది అని అలా అక్కర్లేదు. విద్యుత్ అంటే మొత్తం ప్రపంచం అంతా వ్యాపించి ఉన్నది విద్యుత్. అప్పుడప్పుడు నేను ఈ సింక్ షర్టు పట్టు వచ్చి అవి కట్టుకున్నప్పుడు గరగరగలు ఆడతాయి, అదంతా విద్యుత్తే. కాలం తక్కువ సింకులు పట్టులు కట్టుకుంటే అలాగే ఉంటుంది, అదంతా స్టాటిక్ ఎలక్ట్రిసిటీ. అప్పుడప్పుడు ఒళ్ళు దగ్గురు పూడుస్తుంది, అది స్టాటిక్ ఎలక్ట్రిసిటీ. ఈ ఫ్యాన్లు తిరుగుతున్నది విద్యుత్తే, దీపాలు తిరుగుతున్నది కూడా విద్యుత్తే. మెరుకు వచ్చిందంటే అదే ఆ విద్యుత్ కాబట్టి మెరుకు వచ్చింది. కాబట్టి విద్యుత్ అది కట్టి కలపడదు, కానీ సర్వము వ్యాపించి ఉంటుంది. దానికి ఒక తలకాయ పెట్టేసి చెట్లు పెట్టే లేకపోతే దానికి ట్యూబ్ లైట్ లాగా లేకపోతే బల్బులాగా లేకపోతే ఫ్యాన్ లాగా దానికి ఒక రూపాన్ని మీరు పెట్టవలసిన అవసరం లేదు. దాని రూపం ఉండదు, కానీ నామరూపములలో అది ప్రవేశిస్తూ ప్రవేశించి ఉంటుంది. ఒకవేళ విద్యుత్ ప్రవేశించలేదనుకోండి నామరూపాలు, అప్పుడు దీన్ని ఫ్యాన్ అనొచ్చా? తిరిగితే ఫ్యాన్ అవుతుంది. అలాగా బుడ్డీగా పెట్టి మూడు కొమ్ములు పెడితే ఫ్యాన్ అవ్వదు, తిరిగితే ఫ్యాన్ అవుతుంది. ఆ పదం ఎక్కడి నుంచి వచ్చింది? ఫ్యాన్ అనే గర్భం నుంచి వచ్చింది. ఫ్యానింగ్ ఉంటే ఫ్యాన్ అవుతుంది. లైట్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది? టు లైట్ అనే గర్భం నుంచి వచ్చింది. అలా ఫంక్షన్ చేస్తే దానికి ఆ పేరు. టెలివిజన్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది? టెలివైజ్ అనే అనే వెర్బల్ అంటే విఐ ఎస్ఐ ఓఎన్ దానికి సంబంధించిన వెర్బల్ ఉంటుంది, చూచుటానే అర్థంలో. టెలి అంటే డైరెక్ట్గా వైరో అది అర్థం లేకుండా వైర్లెస్కి టెలి అని పేరు. వైర్లెస్ లేకపోతే టూ స్పేస్ వచ్చి దానికి టెలి అని పేరు. అంతే తప్ప ఇలాగ ఒక ఉపయోగం ఉంటుంది ఇలాగ ఉంటుంది అని అలాగక్కల్లా అది అది ఉండదు కూడా మార్పుతూ ఉంటాయి, షేపులు మార్పుతూ ఉంటాయి. పూర్వం టెలివిజన్ సినిమా ఉండేది టేబుల్ సరిపడదు దానికి, ఇంకా కొంచెం వెనక్కి ఉంటుంది ఆ టేబుల్. ఇంత టేబుల్ సరిపడదు, వెయిట్ కూడా 10 కేజీలో 20 కేజీలో ఉంటుంది. బొయిలేరు ఎవరు 10 కేజీలో 30-40 కేజీలు. ఇప్పుడు టెలివిజన్ సినిమా వచ్చాను, ఒక టెలివిజన్ వచ్చింది అది ఎంత ఎలా ఉంటుందంటే గోడగా పెడతారు వాళ్ళు, వాళ్ళు పెట్టి దాంట్లో కూడా ఇట్ ఈస్ సో థిన్ దట్ యూ మే వండర్ వెదర్ ఇట్స్ ఏ క్యాలెండర్. క్యాలెండర్ లాగా క్యాలెండర్ పెట్టుకోవడానికి చిన్న మేకు పెడతారు చూడండి, అంత మేకు చాలు. చిన్న తాడు ఉంటుంది, ఆ తాడుతో అది పెడితే అది క్యాలెండర్ అనే అంతమే భ్రమ కలిగే అవకాశం కూడా ఉంటుంది. చాలు విభజన వచ్చింది ఈ టెలివిజన్లో లేటెస్ట్ అల్ట్రాక్తి చాలా ఖరీదు. సెల్ ఫోన్స్ కూడా అల్ట్రాక్తి ఉంటే ల్యాప్టాప్లు కూడా అంతే, అల్ట్రాక్తి ఉంటే ఖరీదు ఎక్కువ. కాబట్టి విద్యుత్ సకల పరికరములలో పరికరం అంటే నామరూపాలు, వాటి ఎందుకు ప్రవేశించినట్టుగానే ఈ నామరూపములన్నింటి ఎందు ఆ పరమాత్మ ప్రవేశించినాడు. సేష ఇహ ప్రవిష్ట అర్థమైందండి. ఆ తర్వాత సముద్ర నీరు తరంగముల ఎందు ప్రవేశించినది అంతే కదా. సినిమాలో ప్రకాశము ఈ దృశ్యములన్నింటి ఎందు ప్రవేశించినది, బంగారము ఆభరణములన్నింటి ఎందు ప్రవేశించినది. అలాగ సేష ఇహ ప్రవిష్ట ఆ పరమాత్మ ఈ నామరూపాత్మకమైన జగత్తు ముందు ప్రవేశించినాడు. దీనికి పూర్వరంగం అంటే అవతారంగా సర్వశాస్త్రారంభ శాస్త్రాన్నంతని ఎందుకోసం మనం ఆరంభిస్తున్నాము? శాస్త్రము అంటే వైదికము కావచ్చు, ఏదైనా కావచ్చు, వైదికము కావచ్చు, అవైదికము అంటే లౌకికము, అవైదికం అనక్కర్లేదు. లౌకికమైన శాస్త్రాలు ఉంటాయి, ఫిజిక్స్ కెమిస్ట్రీ మొదలైనవి, వాటెవర్, సకల శాస్త్రములు కూడా దేని కొరకు ఆరంభమవుతున్నాయో మొదలు ప్రారంభిస్తున్నారో జనాలు అది ఎందుకు చూడ పెద్ద వాక్యం.
యస్మిన్ అవిద్యయా స్వాభావిక్య కర్తృక్రియ ఫలాభ్యారోపణాకృత. ఆత్మ తెలుసుకుంటుంది. ఏ ఆత్మతత్వము కొరకైతే సకల శాస్త్రములు ఆరంభమవుతున్నదో తత్వ సర్వశాస్త్ర. శంకర భాష్యానికి ఒక ప్రత్యేక స్థానాన్ని ఇస్తారు. ఆయన తీయలా తీయలా జీని ఎక్కడికి దరిదాపులకు రానివ్వట్లేదు. మీరు గమనించారు తీయాల జీని పెట్టట్లేదు. మనం ఏమనుకుంటామంటే సకల శాస్త్రాలు దేవుణ్ణి చెప్పడానికి ఉన్నాయన, సకల శాస్త్రాలు దేవుణ్ణి బోధించడానికి ఉన్నాయి అని మరి అలాగే అనుకుంటాను కూడా. మరి శంకరులు అంటున్నారు అలాగట్లేదు, సర్వశాస్త్రంలో ఆత్మని బోధించడానికి ఉన్నాయి అండి. చూడండి మరి దేవుడి మాట ఏమిటండి, చూడండి మీలో మీరు చూసుకోండి, మీలో మీరు చూసుకుంటే ది బేసల్ ఆస్పెక్ట్ ఆఫ్ యూ ఈజ్ ద పర్సన్ అండ్ ది హయ్యర్ ఆస్పెక్ట్ ఆఫ్ యూ ఈజ్ ది గాడ్. మీలోనే మీలో ఒక ఎలిమెంట్ ఉంటుంది. ఆ ఎలిమెంట్ ఏమవుతుందంటే ఇది నాది, ఇల్లు నాది, ఈమె నా భార్య అని చెప్పిన మాటలు వినాలి, వీడు నా కొడుకు నా చెప్పిన మాట వినాలి. మీరు అలా అంటూ ఉండండి, వాళ్ళు చెప్తారు ఎప్పుడు చెప్పిన మాట వినాలో అక్కర్లేదు. తర్వాత ఇది నౌకరు నా నా అధీనంలో ఈ నౌకరు పని చేయాలి, ఇది నా డబ్బు. దిస్ ఇస్ ది బేసల్ ఆస్పెక్ట్. బేసల్ అంటే తలా హయ్యర్ ఆస్పెక్ట్, ఒక హయ్యర్ ఆస్పెక్ట్ అంటే ఇట్లా నాది నీది అనేది ఏముంటుందండి. మనకు అవసరమైన మనం తీసుకుంటాం, అది వాళ్ళకి అవసరమైంది వాళ్ళకి ఇస్తాం. ఇట్లా నంద అనేది ఏముంటుంది అది తీసేవాడికి నిర్వహిస్తారు, అది హయ్యర్ ఆస్పెక్ట్. అది ఎవరికైనా ఇచ్చేప్పుడు వీడికి దానం చేస్తే మళ్ళీ జన్మలో నాకు బాగా మోపొస్తుందని ఇచ్చేటప్పుడు మళ్ళీ బేసల్ ఆస్పెక్ట్ వెళ్ళిపోయారు, మళ్ళీ పర్సనాలిటీలో వెళ్ళిపోయారు. కాబట్టి నేను దేవుడు దేవుడు అని ఇంత గడబడి చేస్తున్నాను, మీ లోపల చూసుకోండి. ద బెటర్ ఆస్పెక్ట్ ఆఫ్ యూ, మీలో ఉన్నటువంటి ఉత్తమమైన లక్షణం ఏదైతే దానికి దేవుడి పేరు. నాకేమీ తెలియదండి అన్నారనుకోండి, మీరు జీవుడు అవుతారు, జీవుడు మనిషి ఒక వ్యక్తి అవుతారు. నేను ఓపెన్ మైండ్ పెట్టుకుని తెలుసుకుంటాను అని ఎలక్ట్రిక్గా సావధానంగా ఉంటాను అని ఎప్పుడైతే మీరు ఆ సమాధానత దానికి సమాధానము ఉన్నారు, ఆ సమాధాన స్థితిలో ఉన్నారో ఆల్రెడీ యూఆర్ డివైన్. దట్ ఈస్ డివైన్ క్వాలిటీ, ఆల్రెడీ అది డివైన్ అయిపోయింది. కాబట్టి ఆ రకంగా ఆ దేవుడు మీ అంటే మీకంటే భిన్నంగా ఏమీ లేడు, మీ రూపంగానే ఉన్నాడు. వాస్తవానికి ఆ దేవుడు మీరు ఒక్కటే. ఈ బేసల్ ఆస్పెక్ట్ ఉండే ఈ కల్ప అల్పమైన భావజాలం ఏదైతే కలదో దీని నుండి మీరు బయటపడగలరా అన్నది చూసుకోవాలి అని మీరు ఆలోచించండి. అదే ఆత్మ చాలా ప్రాక్టికల్. నేను మార్కెట్తో చూడండి మీరు ఇప్పుడు మామూలుగా వీడు కుండలిని అని ఏదైతే దాని మీద కొటేషన్స్ చెప్పుకుంటూ పోతారు. ఇప్పుడు కుండలిని అంటే ఏమిటి, ఎనర్జీ శక్తి కదా, స్పిరిచువల్ ఎనర్జీ అని దట్ ఈస్ ది ఆ ఆస్పెక్ట్ కరెక్టే, దాంట్లో తప్పే కదా. అయితే ఆ కుండలిని మీలో ఉంది, ఎలా ఉందో తెలుసినా హిడెన్గా ఉండిపోయింది, కవర్ అయిపోయి బయటికి ప్రకటన కాకుండా ఉండిపోయింది. అంటే తర్వాత కాయిల్ డబ్బై ఉంటుంది, కాయిల్ అయిపోయి ఉండదు, అభ్యసిపోయి ఉండదు. ఆ కాయిల్కి ఆ మూత ఆ మూత తీసేస్తే అది ఓపెన్. ఆ సెన్స్లో మీలో స్పిరిచువల్ ఎనర్జీ ఉన్నది, అది మెటఫర్. పాము అలా ముందుతూ ఉంటుంది, అది ఓపెన్ అయ్యి బుస కొట్టిందంటే 10 మంది పరుగులు తీస్తారు. ఆ రకంగా అది మెటఫర్, అది నిజంగా బాగుందంటే వేరే ఎవరు
చెప్పాలి కానీ పాము ఏమిటంటే కప్పలాగే మందు కప్పులు చేశానంట నువ్వు వ్యాకరణంలో పదాల మూర్తి వస్తుంది ఆ మూర్తి కరెక్ట్ అయిందా అని జన్మూర్తి రావాలి ఒకప్పుడు ఎక్కడి నుంచో మూర్తి తీసుకొస్తుంది కరెక్షన్ లేదు అప్పుడు మందు కప్పులు చేశామంటాడు అవసరం కోసం అక్కడి నుంచో పట్టుకొస్తాడు కరెక్షన్ లేని దాని నుంచి అక్కడి నుంచి ఎలా పట్టుకొచ్చేవా కష్ట చేయకు వల్లించిన వాడికి అన్నీ తెలుస్తూ ఉంటాయి అక్కడి నుంచి ఎలా పట్టుకొచ్చేవా అంటే మందు కప్పులు అంటాడు అంటే కప్ప గెలుతాడు అంటే ఇంకో కప్ప కప్ప ఈయన కప్ప కప్ప ఉంటుంది వ్యాకరణంలో కప్ప ఉంటుందని అలాగా వీళ్ళని మొట్టికాయలు ముట్టే కనుకో వ్యాకరణంలో కప్ప ఉంటుందా లలిత సహస్రనామంలో పాము వ్యాకరణంలో కప్ప ఉంటాయి అని చాలా కాబట్టి కాయిల్ తప్ప ఉంటుంది ఆ ఎనర్జీ హ్యాస్ టు ఓపెన్ దట్ ఇస్ కాల్డ్ స్పిరిచువల్ ఎనర్జీ దట్ ఇస్ ట్రూ అది ఎలా ఓపెన్ అవుతుందో తెలుసిన అది ఓపెన్ అయ్యి మీకు రహస్యం పెడతారు అండి సో వీళ్ళు ఏమంటారంటే ఏదో చేస్తే ఓపెన్ అవుతుందంటాడు అని అనేది చెప్తాడు దాని చుట్టూ ఒక ఎనాటమీని క్రియేట్ చేస్తాడు ఆ ఎనాటమీని దీంతో పోయించాడు అవ్వదు ఇక్కడ ఫిజికల్ ఎనాటమీతోటి ఎగ్జాక్ట్గా పోయించాడు అవ్వదు సమ్ కైండ్ ఆఫ్ కోయిన్సిడెన్స్ ఉంటుంది సమ్ కైండ్ ఆఫ్ కనెక్షన్స్ ఉంటాయి ప్రాపర్గా పోయించాడు అవ్వదు వాడు ఇమాజిన్ చేసుకుంటూ పోతుంది కానీ నేను ఇమాజిన్ చేయలేదు నేను పుస్తకం ఎవరో ఇంకోలేదు చెప్పాడు అంటాడు అలాగే ఇమాజిన్ చేశాడు కాదు వాడు ఇమాజిన్ చేయలేదు అలా వెనక్కి పోతూ ఉంటాను ఎవడో ఒరిజినల్గా ఇమాజిన్ చేసిన వాడు ఒకడు మిస్చీఫ్ మేకర్ అయినా ఇదో నాలుగు మధ్య ఒకటి ఉంటాయి కాబట్టి దట్ ఈస్ నాట్ ది పాయింట్ దట్ ఈస్ నాట్ హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు వర్క్ బట్ ఇట్ కెన్ వర్క్ ఆ కాయిల్ ఆఫ్ ఎనర్జీ ఇట్ కెన్ ఓపెన్ యూ నీడ్ దట్ ఎనర్జీ ఆ ఎనర్జీని కనుక మీరు సంపాదించినట్లయితే మీకు ఆత్మస్వరూపం తెలుసుకోండి దాన్ని స్పిరిచువల్ ఎనర్జీ అంటారు అది ఎలా వస్తుందో చెప్పంటారా మీకు చూడండి నాది నేను నిర్మమో నిరహంకార శాంతి అధిగచ్చతి యశాబ్రాహ్మీ స్థిరత్వార్థ అయినా ప్రాప్యం మోహ్యతి నాది నేను ఇది ఈ వాసన ఈ పెర్ఫ్యూమ్స్ నాది నేను అనే పెర్ఫ్యూమ్స్ ఆ వాసనలు లేకుండా నేను ఉండగలరా ఉంటే ఒక ఎనర్జీ రిలీజ్ అవుతుంది ఒక అటెన్షన్ ఒక స్పిరిచువల్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది అది ఫిజికల్ ఎనర్జీ కాదు దట్ అటెన్షన్ రూపంగా ఉంటుంది ఆ ఎనర్జీ దట్ ఈస్ ది స్పిరిచువల్ ఎనర్జీ ఆ ఎనర్జీ లోపల స్వరూపం మీద అనుభవానికి వస్తుంది కాబట్టి వాళ్ళు కుండలిని అన్నప్పుడు వాళ్ళ అభిప్రాయం ఇంతే బ్రహ్మసూత్రాల్లో వస్తుంది కుండల శబ్దం అహి కుండలవత్ అహి అంటే పాముతో సహా అహి అంటే పాము పాము యొక్క కుండలము అండవు అహి కుండల అండవు అహి కుండలవత్ వద్దంటే ఇవాళ అని దృష్టాంతం కాబట్టి మీరు ఆలోచించండి మీరు దీని మీద మీరు విచారం చేసుకోవాలి ఎంక్వైరీ చేసుకోవాలి ఇంట్లో ఇతరులు మీకు చేసేది ఏముండదు ఇంకా ఇతరులు ఉంటే శాస్త్రాన్ని వ్యాఖ్యానం చేయగలుగుతారు తప్ప ఆ దారి మీరే నడవాల్సి ఉంటుంది నాది నేను అనే రెండు మీరు వాటి మీద మీరు పరిశీలన చేసి నోటీస్ చేసి వాటిని మీరు నోటీస్ చేస్తే పోతాయి నాది అన్నది తేలికము ఎందుకంటే నాది అన్నది ఏముంటుంది నాది అనేది యువర్ లైక్ క్లియరింగ్ హౌస్ క్లియరింగ్ హౌస్లో మీదేముండదు వస్తూ ఉంటే కూడా మీదేముండదు లైక్ క్లియరింగ్ హౌస్ ఇప్పుడు ఈ కొరియర్ వాడు ఆఫీస్కి వెళ్తారా వెళ్ళండి దాంట్లో వాటిది ఏముండదు చాలా పెట్టిన వెళ్తూనే ఉంటాయి వాడు ఆ పెట్టెలు నేను వెళ్తూ ఉంటాను అప్పుడు వాడు ఈ మూట పెట్టెలు పెద్ద ట్రాన్స్పోర్ట్ కంపెనీకి వెళ్ళారనుకోండి వాడి దగ్గర రెండు విభాగాలు ఉంటాయి ఒకటి మనం వీడు బుక్ చేసింది ఎక్కడికో పంపించిన ఒకటి ఎవరిలో మనం ఊరి నుంచి బుక్ చేస్తే ఇక్కడికి వచ్చింది
వాడు రిసీప్ట్ పట్టుకొస్తే అడుగుతూ వస్తాడు. అక్కడ నుంచి వాడు మూట గుజారు చేసుకుపోతాడు. వీడు మూట గుజారు చేసుకొస్తే ఇటువైపు కట్టుబడతాడు. వాడిది ఏదీ కాదు, గ్రీన్ హౌస్ వాడి స్వతం ఏదీ కాదు. వాడు వాడు ఓపెన్ చేసి చూసే హక్కు కూడా ఉండదు. వాడు అడుగుతాడు లోపల ఏముందని, ఫలానా ఉంటే అది ఐదు మీద రాసి సంతకం పెట్టుకుంటాడు. అంతే తప్ప దాన్ని ఓపెన్ చేసి చూసే హక్కు వాడికి ఉండదు. ఈజ్ నాట్ సపోజ్ టు ఓపెన్. ప్యాకింగ్ సరిగ్గా లేకపోతే మటుకు మళ్ళీ ప్యాక్ చేసి తీసుకురమంటాడు, లేకపోతే వాడే ప్యాక్ చేసి డబ్బులు ఉంచుకుంటాడు. అంతే తప్ప అది తనది అన్నట్టుగా వాడు బిహేవ్ చేయడు. వాడు దాన్ని పుష్ చేసేసి వాడే మన జీవితంలో వాళ్ళు ఇంట్లో మనదట్టే ఉండదు. ఉంటాయి తక్కువగా ఉంటాయి. ఇంచేతనే వచ్చినప్పుడు గ్రీడ్ లేకుండా బాధింపాలి, పోయేప్పుడు సరదాగా ఆడుతూ పాడుతూ పంపించేయాలి. డబ్బు ముఖ్యంగా డబ్బులు పంపించే సందర్భం వచ్చిందనుకోండి, ఆడుతూ పాడుతూ పంపించాలన్నాయా. ఇప్పుడే అనుభవాలు పెట్టుకుంటూ ఉన్నాం, లెక్క పెట్టుకుంటూ ఉంటాం, ఇన్నో సెన్స్ తప్పింది కాబట్టి దాన్ని పంపించేది కాలేదు. అలా ఉండాలి. నాదే అదే ఉండదు. ఆ సైకాలజీ సైకేలో నుంచి ఆ నాది అనే పెర్ఫ్యూమ్ని సుమంగా స్క్రబ్ చేసేసి తర్వాత నేను అను అది కూడా పోదు. మమకారాన్ని మీరు పోగొట్టండి, దాన్ని వైరాగ్యం అంటారు. తర్వాత నేను పోదు, వివేకం అంటారు. నేను ఎలా వస్తుంది, నేను ఫలానా కులము అంటే నేను వస్తుంది, ఫలానా ప్రాంతం అంటే నేను వస్తుంది, నేను నా భార్య అంటే నేను వస్తున్నా, నేను ఉంటే నా భార్య ఉంటుంది. మీరు ఇలాంటి ఇలాంటి రాంగ్ నోషన్స్ అది పెట్టి కూర్చుంటే నేను బలపడిపోతుంది. వాటిని అన్నింటినీ మీరు పరిశీలించి తోసుకొచ్చేయాలనుకో పోతాయి, మీరు పరిశీలిస్తే పోతాయి, నేను ఉండదు. ఎప్పుడైతే నాది నేను లేదో ఒక ఎనర్జీ ఉంది, ఆ ఎనర్జీ తగ్గిస్తే స్పిరిచువల్ ఎనర్జీ, దట్ ఈస్ ది అన్కాయిల్డ్ ఎనర్జీ. అదే ఆత్మ. ఆ ఎనర్జీయే చిత్తి అంటారు. ఇంకా ఎనర్జీ అంటే నేను ఎనర్జీ నిర్వహణలో చెప్పాను, చైతన్యం. దాన్ని మీరు చైతన్యం అనొచ్చు, చైతన్య శక్తి అనొచ్చు, చిత్శక్తి అనొచ్చు. అది దాన్ని అందుకోవడానికి ఈ శాస్త్రాలన్నీ ఉన్నాయి. రక్త సౌర శాస్త్రాల మీరేం చేశారంటే ఆ ఎనర్జీ మీలో ఉంది, ప్రతి వాటిలోనూ ఉంది, కానీ అజ్ఞానం చేత దాని మీద నాది నేను అనేవి పెట్టి కూర్చున్నాను. ఎస్మిన్ అవిద్య కర్తృక్రియా ఫల అధ్యారోపణ క్రమ, దాని ఎందు ఆ ఎనర్జీ మీద, ఆ చైతన్య శక్తి మీద మీరు కర్త అనే ఒక అధ్యారోపణ చేశారు. అజ్ఞానం చేత అధ్యాపనం చేశాను అంటే దానికి ఏం చేశారు, నేను అనే ముసుగు వేశారు ఆయన వచ్చి. తర్వాత క్రియ, క్రియ ఉంటుంది, క్రియ దేహం ఉదయం క్రియలు ఉంటాయి. ఆ క్రియలకి నేను కర్తని, నేను ఈ క్రియను సంకల్పించి నేను చేస్తున్నాను, నాకు ఈ ఫలము కావాలి, ఫలం అంటే నాది, కర్త అంటే నేను, ఫలము అంటే నాది. ఈ కర్తకి ఫలానికి మధ్యలో సంబంధం పెట్టేది క్రియ. కర్తృక్రియా ఫలములను మీరు అధ్యారోపణం చేశారు. మిగిలిన కారకాలు తర్వాత వస్తాయి. ప్రధాన కారకము కర్త, కరణము కర్మ, అపాదానము సంప్రదానము, ఆ కర్త చుట్టూ అల్లు ఉంటాయి. కర్త లేదే మీకు కారణము ఏమి ఉండదు. కర్తను బట్టి కరణాలు వస్తాయి. దేవతలు కూడా సంప్రదానం కూడా కర్తను బట్టి వస్తున్నాయి. అంచేతనే మిగిలిన కారకములు నాలుగు అస్వతంత్ర కారకం, కర్త స్వతంత్ర కారణం, స్వతంత్ర కర్త అని పాణిని అని చెప్పి పెట్టినాడు. కాబట్టి కర్త క్రియకి కర్త, కర్త నుంచి క్రియ, క్రియకి ఫలము అది నాది అనే అధ్యారూపాన్ని నేను చేసి పెట్టుకున్నాను. దీని కారణం అజ్ఞానం. ఈ అజ్ఞానం ఏ దేవుడు పెట్టాడు మళ్ళీ ఉండదు. అజ్ఞానం దేవుడు ఎందుకు పెట్టాలి, ఇది ఒక ప్రశ్న. అజ్ఞానం దేవుడు పెట్టుకోవాలి. నేనే పెట్టుకున్నానా, నువ్వే పెట్టుకున్నావు, ఎప్పుడు పెట్టుకున్నాను, మళ్ళీ దానికి డేట్ ఉండదు, డేట్ ఉండదు, అది అలా నువ్వు ఉన్నప్పుడు ఉంటుంది. స్వభావ స్వభావ స్వహ తాను భావ ఉంటుంది స్వభావ.
నేను ఎప్పటి నుంచో పూర్వజన్మ అలాగే అనాదిగా ఉన్నాను, నేను అది అనాదిగానే ఉంది. పుట్టినప్పటి నుంచి నేను పుట్టాను, నా మరి అది పుట్టింది అయితే నీతో పడి స్వామిత్య అదిత్య. కాబట్టి ఈ అజ్ఞానం నాది నేను అనే అజ్ఞానము నువ్వు పెట్టుకున్నావు. దానివలన ఆ స్వరూపము నీకు కర్తగా అలా కనుగొన్నావు. దాని మీద అధ్యారూపాన్ని చేసుకున్నాడు. ఈ అధ్యారూపము అనేది పెద్ద వ్యవస్థ. అది అధ్యాస, అధ్యారూపము లేక అధ్యాస సూపర్ ఇంపోజ్ చేయటం. అక్కడ ఉన్నది ఒకటి దాన్ని ఎత్తిన మరో దాన్ని కూర్చోబెట్టడం, సూపర్ ఇంపోజ్ చేయటం అన్నది చాలా తప్పది. అంటే అవివేకం వల్ల ధ్యానూపం వస్తుంది. కారణం సర్వస్య జగత అంటే సకల జగత్తును ఎవరు సృష్టించాడు అంటే మండోత్యంలో వస్తుంది. సో ఆత్మాదేవ సృజతి మాయయ అని ఆ శ్లోకం ఒక అర్థమైన శ్లోకం ఉంటుంది. గుర్తు లేదు ఈ ఆత్మదేవుడు సృష్టించాడు. సో ఇప్పుడు ఒకడు ప్యాకెట్లో డబ్బులు పోయి ఏడుస్తున్నాడు, నాకు ఈ దురదృష్టం వచ్చింది, అభాగ్యం వచ్చిందని ఏడుస్తున్నాడు. వీడికి అభాగ్యాన్ని ఎవరు సృష్టించింది మారే వాడే సృష్టి సృష్టించారు. ఎవరు దేవుడు ఎవరు సృష్టించారు? దేవుడు పైన కూర్చొని వీడికి అవకాశం మీరు ఆలోచించండి. వీడు ఇక్కడ ఉంటాడు ఏదో బిజినెస్ ఏదో చేస్తూ ఉంటాడు, డబ్బులు సంపాదించి వేషాలు వేస్తూ ఉంటాడు. ఇక్కడ ఎన్ని వేషాలు వేయాలో అదే వేస్తాడు. కొద్ది ధర్మం వేషాలు, కొద్ది చాలా మందికి అధర్మం వేషాలు, అన్ని వేషాలు వేస్తూ ఉంటాడు. పైన దేవుడు కూర్చొని వీడిని వీడు వేసి వేషాలకి సపోర్ట్ కానీ అపోజ్ కానీ చేస్తాడు. వీడెంత వీడికి సపోర్ట్ చేసి ఎంత ఏముంది వీడి దగ్గర, వీడిని అపోజ్ చేసి ఎంత ఏముంది? ఇప్పుడు 1.3 బిలియన్ పీపుల్తో ఉన్న భారతదేశంలో ఒక అమ్మగారికి గర్భం కాకుండా సంతానం కలగకుండా దేవుడు అడుగుతాడు. దేవుణ్ణి ఆ రకంగా వ్యాఖ్యానం చేసి పెట్టుకుంటే అసలు ఏమవుతుందంటే, ఇంకొకటి నేను ఇందాక దేవుడి గురించి కథ చెప్పాను, నేను ఇంకో మాట చెప్పడం మర్చిపోయాను, ఇప్పుడు గుర్తొచ్చింది. కానీ మళ్ళీ చెప్తున్నా, ఐఎమ్ నాట్ అటాకింగ్ గాడ్, ఐఎమ్ నాట్ డినయింగ్ రిజెక్టింగ్ గాడ్, అది నేను రిజెక్ట్ చేస్తున్నాను అంటున్నారు. అలా చేయట్లేదు. నేను ఏమంటున్నానంటే, మీరు మీరంటే మీరు కాదు జన్మగా, మీరు ఆరాధించే దేవుడు ఎక్కడి నుంచి వచ్చాడని చెప్తున్నాను. మీరు ఆరాధించే దేవుడు నామరూపాత్మకమైన దేవుడు ఎక్కడి నుంచి వచ్చాడో చూసినా బ్రెయిన్ సెల్స్ థాట్ నుంచి వచ్చాడు, హ్యూమన్ థాట్ నుంచి వచ్చాడు. మాకు ఆ కాలని పుస్తకాలు ఇచ్చే పుస్తకాలు పుస్తకాలు కూడా కింఫో శ్లోకా ప్రమాణం, అరే శ్లోకం చెప్పి ప్రమాణం చెప్పేసి నా దగ్గర నువ్వు మాట్లాడదాం అనుకుంటున్నావా? శ్లోకం చెప్పి ప్రయత్నం అన్నట్టు చేయకు, ఎందుకంటే నువ్వు సరిగ్గా చెప్పలేకపోతే నువ్వు నేను ఒంటిగా వేస్తాను చెప్తాను. మొన్న ఒక ఆయన నాకు ఫోన్ చేసి, నేను రామశబ్దం బాగా కంఠస్థం చేశాను కానీ నేను మీరు శబ్దం అనండి శబ్దం అనడం మానే ఒత్తులు ఉండడం ఒత్తులు పెట్టరు, ఒత్తులు లేదు ఒత్తులు పెడుతున్నారు. ముందు మళ్ళీ అనండి మళ్ళీ అనమా అంటే శబ్దము ఇలా అంటూ ఉంటాడు. ఒత్తు పెట్టడం ప్రతి దాన్ని ఒత్తు వచ్చింది. అప్పుడు ఆయన కొంచెం ఆయన కొంచెం ఆయన ఉత్సాహం కొంచెం తగ్గింది. నేను పుల్లింగ శబ్దాలన్నీ కంఠస్థం చేసేసాను, పుల్లింగ శబ్దాలు అయ్యి ఉండదు అని చెప్తారు. అంత పుల్లింగ శబ్దాలు బోల్డ్ అవి చాలా కష్టం కూడా ఉంటాయి. అజంత పుల్లింగ శబ్దాలన్నీ కంఠస్థం చేసుకుంటారు మీరు అన్నాను. అవునండి అతను పుల్లింగం అంటారండి, అజంత పుల్లింగాలు ఆరు చెప్తారు, ఆరు శబ్దాలు కంఠస్థం చేసి అడిగి చెప్పడం మరి ఉత్సాహాన్ని నేను సొంతమైన తర్వాత ప్రోత్సాహం చేశాను. మంచిది స్త్రీలింగ శబ్దాలు అత్యంత స్త్రీలింగ శబ్దాలు వర్ణించండి, శబ్దము అని ఇంకో రెండుసార్లు అనిపించి ఈసారి వర్ణించబడే తప్పలేదు. కాబట్టి సో ది పాయింట్ ఈజ్ దేవుడు ఈ నామరూపాత్మకమైన దేవుడు మనిషి యొక్క మస్తిష్కం నుంచి వచ్చాడు. అయితే ఎందుకు వచ్చి ఉంటాడు? ఎందుకు వచ్చు కామనాన్ని బాగానే ఉంది,
ఎందుకు వచ్చి ఉంటాడో తెలుసుకోండి. ఎందుకంటే మనిషి చుట్టూ చూసుకుంటాడు, చూసుకుంటే జగత్తు వీడిని మింగేసేంత జగత్తు ఉంటుంది. వీడు ఎందుకు కొనగా ఎందుకు కొరగానంత అలుపుడుగా ఉంటాడు. చుట్టూ ఉండే జగత్తు చాలా విస్తారంగా ఉంటుంది. దాంతో వాడికి ఏమనిపిస్తుందంటే అయ్యో ఈ జగత్తులో వాడికి కాన్ఫిడెన్స్ ఉండదు. సర్టెన్టీ ఒక ఎలిమెంట్ అంటే నిశ్చిత స్థితి ఉంటుంది, అనిశ్చితంగా ఉంటుంది ప్రతి వాడికి కలుగుతుంది. అలా నేను ఒకసారి టాంజానియా ఆ కంట్రీ పేరు టాంజానియా అని అలా టాంజానియా దానస్సలాం అని దాని క్యాపిటల్ దానికి వెళ్ళాను. ఇక్కడి నుంచి వెళ్ళాను హైదరాబాద్ నుంచి అబుదాబి వెళ్ళి అబుదాబి నుంచి దానస్సలాం విమానం అయితే వెళ్ళాను దిగాను. ఆన్ అరైవల్ వేశాను అక్కడ యూనివర్సిటీలో కాన్ఫరెన్స్లో ఉండి వెళ్ళాను. ఆన్ అరైవల్ వేశాను వేసా ప్రాసెస్కి కూడా అందులో పెట్టాల్సి వచ్చింది. అంటే యూఎస్ డాలర్స్ తీసుకుంటాను, నా దగ్గర ఉంటాయి డాలర్స్ ఇచ్చాను. వేసా స్టాంప్ వేసి 10 నిమిషాల్లో బయటకు వచ్చాను. నా పెట్టి పడుతుంది పెద్ద పెట్టే కాదు, సింపుల్ చిన్న పడు. కానీ వాడు ఎవరు రాలేదు, ఎవరు విశ్వసింగ్ ఎవరు రాలేదు. యూనివర్సిటీ నుంచి ఒక ప్రొఫెసర్ రావాలి, ఓ అసిస్టెంట్ ప్రొఫెసర్ యంగ్ మ్యాన్ నన్ను వచ్చి రిసీవ్ చేసుకోవాలి, రాలేదు. నేనేం చేయాలి అక్కడ అక్కడ మీటింగ్ పాయింట్ అని అక్కడ హెల్ప్ మే ఐ హెల్ప్ యూ అని ఏదో ఒక అమ్మాయికి ఒక రెడీ కూర్చుంది. ఆవిడ దగ్గరికి వెళ్ళి సంబడీ సపోజ్ టు రిసీవ్ మీ అండ్ ఐ డోంట్ ఫైండ్ హిమ్, కెన్ యూ హెల్ప్ మీ అంటే షీ సెడ్ మీరు అక్కడ కూర్చోండి అని అనౌన్స్ చేసింది. రెండుసార్లు అనౌన్స్ చేసింది ఇక గ్యాప్ ఆఫ్ 3 మినిట్స్ నో రిప్లై అయిపోయినా అంతటా వినబడుతుంది బట్ నోబడీ రెస్పాండ్ చేయడం. అప్పుడు నేను అడిగాను నా దగ్గర టెలిఫోన్ నెంబర్ ఉందమ్మా, రొయ్యలు టూ టెలిఫోన్ అంటే ఆవిడంది 1000 టాంజానియన్ డాలర్స్ అవుతుందని చెప్పింది టెలిఫోన్ కాల్. అంటే నేను అనుకున్నాను చాలా ఖరీదు, ఇంత ఖరీదు పెట్టి నేను ఎక్కడ చేయగలను అని అనుకుని వద్దులేదా. ఇంతలోకి ఎక్కడ వచ్చాడు ఓ స్వామీజీ అంటాం బ్రతుకు జీవుడా నాకు తర్వాత అడిగాను 1000 టాంజానియన్ డాలర్స్ అండి అది కాదు ఖర్చే కాదండి రండి స్వామీజీ అని నా దగ్గర 20 డాలర్స్ తీసుకుని ఇన్ని టాంజానియన్ డాలర్స్ ఇచ్చాడు. డాలర్కి 1000 టాంజానియన్ డాలర్స్ 20 డాలర్లు ఇస్తే ఒక అట్ట ఇచ్చాడు. దీంట్లో 2500 రూపాయలు ఇస్తే ఫోన్ కాదు ఇస్ నాట్ ఏ ప్రాబ్లం. ఇదంతా ఎందుకు చెప్పానంటే ఫర్ 5 మినిట్స్ ఐ వాజ్ మోస్ట్ అన్సర్టన్, ఐ డోంట్ నో వాట్ టు డూ. ఐ వాజ్ మోస్ట్ అన్సర్టన్ మనిషి అలా ఉంటాడు. ఆ టైంలో ఆ అన్సర్టెన్టీ తోటి ఇన్సెక్యూరిటీ తోటి ఐడెంటిఫై అయ్యి ఉంటాడు. ఐడెంటిఫై అయ్యి ఈ విజువలైజెస్ ఏ హయ్యర్ ఎంటిటీ విచ్ ఈస్ లైక్లీ టు ప్రొటెక్ట్ హిమ్. ప్రొటెక్షన్ ఫిజికల్గా వీడికి వచ్చే నష్టం ఏం లేదు, ఫిజికల్గా బాగానే ఉంటాడు. సైకలాజికల్గా ఒక ప్రొటెక్షన్ కావాలి. అందుకోసం వాడు ఏం చేస్తాడంటే దేవుడు ఉన్నాడు వాడు ఎలా ఉంటాడు అలా ఉంటాడు వాడు ప్రొటెక్ట్ చేస్తాడు అని మొదలవుతుంది. దట్ ఈస్ హౌ ది హోల్ బ్లెస్డ్ థింగ్ బిగిన్స్. ఇంకా కామన్ కూడా తోడవు. సో దట్స్ వై దేవుడిని చాలా మంది ఫియర్తో ఆరాధిస్తారు. భయంతో మీరు చూసుకోండి భయం కట్ట వయసులు ఎక్కడి నుంచి వచ్చింది, భయం నుంచి వచ్చింది. పల్లాలం ఎక్కడి నుంచి వచ్చింది, భయం నుంచి వచ్చింది. దేవుడికి ఆయుధాలు ఈ ఆయుధాలన్నీ కూడా వీడి భయాన్ని సూచించే. దేవుడు మన ఎడల చాలా వెర్సిఫుల్గా ఉంటాడు, శత్రువుల ఎడల చాలా ఫెరోషస్గా ఉంటాడు. దేవుడు ఈజ్ ఏ వెర్సిఫుల్ అట్ ది సేమ్ టైం ఫెరోషస్ గాడ్. అంటే వీడికి ఎక్కడి నుంచి వచ్చాడనమాట, వీడి అన్సర్టెన్టీ నుంచి, వీడి ఫియర్ సైకాసిస్ నుంచి, ఫియర్ ఫీలింగ్ నుంచి వస్తారు. మరి ఇవన్నీ కూడా ఇవన్నీ విన్నారనుకోండి అది ఆయన గాడ్ని డిమైన్ చేస్తుంది. నేను ఆయన అర్థమైన కాదు అన్నాడు, నేను గాడ్ని డిమైన్ చేసి పనే లేదు. నేను అర్థమైన కాదు నేను ఏమంటున్నానంటే మీ భయం నుంచి వచ్చినటువంటి గాడ్ ఒక డిస్ట్రాక్షన్ ఉంటుంది చూసుకోవాలనుకున్నాను.
సో సకల జగత్తుకి కారణము జగత్తును ఎవరు సృష్టించారు? యు హావ్ క్రియేటెడ్. జగత్తులో ఉన్నటువంటి సుపీరియర్ ఎలిమెంట్స్ని మీ లోపల ఉన్నటువంటి ఆ దైవత్వమే సృష్టిస్తుంది. జగత్తులో ఉండే బేసల్ ఎలిమెంట్స్ని మీ శత్రువులు ఎవరు సృష్టిస్తాడు? మీ లోపల ఉన్నటువంటి అహంకార మమకారాలు శత్రువులను సృష్టిస్తాయి. ఈ విధంగా ద్వంద్వములతో నిండిన ఈ జగత్తుని ఏ ఆత్మ చైతన్యము సృష్టిస్తూ ఉంటుందో, ఇక్కడ సృష్టించడం అన్నా ప్రకాశింపజేయడం అన్నా ఒకటే. ఇప్పుడు ఆ ప్రాజెక్టర్ సినిమాలో ప్రాజెక్టర్లో ఉన్న కాంతి సినిమాని సినిమా దృశ్యములను సృష్టిస్తుంది అని మీరు అనొచ్చు. అట్ ది సేమ్ టైం సృష్టించినటువంటి అర్థం ఏంటంటే వాటిని ప్రకాశింపజేయుంటే. తర్వాత మేము ఇంకొక మనవి చేస్తారు. ఈ రకంగా ఎవరో ఒకరు చెప్పాల్సి ఉంటుంది, ఎవరో ఒకటి చెప్పాలి. ఎవరు చెప్పలేదు అనుకోండి, అప్పుడు మనం ఉపనిషత్తులకి శంకర భాష్యానికి అన్యాయం చేసిన వాళ్ళం అనుకో. ఆయన మోస్ట్ నాన్ థియలాజికల్ ఫిలసాఫికల్ టోన్లో ఏదైతే చెప్తున్నారో ఆ టోన్ని మనం నిలబెట్టాల్సి ఉంటుంది. యహ్ కారణం సర్వస్య జగత, ఏ ఆత్మతత్వము సకల జగత్తునకు కారణమవుతున్నదో, యదాత్మకే నామరూపే యహ ఆత్మ యయోస్తే యదాత్మకే నామరూపే. నామరూపముల యొక్క ఆత్మ ఏదియో, నామరూపాలకు ఆత్మ ఉంది. ఇది ఎలాగంటే తరంగము తరంగము నొలగా గోడగా గుండము సుడి గుండము ఈ నాలుగింటికి ఆత్మ ఏమిటి? ఈ నాలుగు కూడా నీవే ఆత్మగా కలిగి ఆత్మ అంటే సారము. కానీ మరి సారము నీరే అయితే, నాలుగింటి సారము నీరే అయితే, మరి ఇంకా నాలుగు ఏమిటి? అలాగే నెక్లెస్ కంకణము రెండు తీసుకోండి, వాటి ఆత్మ బంగారం. అప్పుడు మీరు ప్రశ్న వేసుకోవాలి, బంగారం ఆత్మనిస్తే ఆత్మ ఇప్పుడు నెక్లెస్ పెట్టుకునే వాళ్ళు నెక్లెస్ ఆత్మ అనుకుంటారు. ఆత్మ అంటే అది సారవంతమైనది నెక్లెస్. ఎవరు నెక్లెస్ కొనుక్కుని లక్ష రూపాయలు నెక్లెస్ కొనుక్కుని పెట్టుకుని ఫోటో తీసి దిగేవాళ్ళు, వాళ్ళు నెక్లెస్ సారవంతమైంది అనుకుంటారా మరేదో సారవంతమైంది అనుకుంటారా? నెక్లెస్ సారవంతమైంది అనుకుంటారు. కానీ వాళ్ళకి మనం ఆలోచించి ఇట్లా చేయాలి, నెక్లెస్ సారం కాదు బంగారము సారము అని చెప్పాలి. అంటే అప్పుడు వాళ్ళు అవును కదా అనుకుంటారు, బంగారము సారము. మరి బంగారము సారం అయితే సారము అంటే ఆత్మ, మరి నెక్లెస్ అనేది ఏమిటబ్బా అనుకుంటారు? దీన్ని వివేకము అంటారు. ఈ వివేకము పుట్టిందంటే వాడు వృత్తాక్షరైపోతారు. ఈ వివేకం పుట్టే వృత్తాక్షరైపోతారు. మనం చూడండి, నేను బంగారం పెట్టుకోవడం మీరు ఉన్నాను చూసారా? ఎందుకో తెలుసు, మీరు నాకు లక్ష కోటి రూపాయలు ఇచ్చినా కూడా నేను బంగారం పెట్టుకోను పెట్టుకోలేదు. ఎందుకంటే ఐ సీ ది ఫాల్సిటీ ఆఫ్ నామం ఉంటాను. ఇంకా నేను బంగారం పెట్టుకోవడం వల్ల నాకు స్వభావం కాదు. నామరూపంలో యొక్క ఫాల్స్ ముందు కనుక మనస్సుకు వచ్చిందంటే మీకు ఎవరు చెప్పక్కర్లేదు. తర్వాత ఇంకోటి, బంగారం పెట్టుకోకపోవడం ఒక క్వాలిఫికేషన్ అని మీరు అనుకుంటున్నారేమో నేను అనుకోవటం లేదు కూడా, అది ఒక గుణం అని నేను అనుకోవట్లా. మరి ఏమిటది ఇట్ ఈస్ ది నార్మల్ థింగ్. బంగారం పెట్టుకోవడం ఎంత నార్మల్? నేను బంగారం పెట్టుకోవటం లేదు అన్నో అని చెప్పడం కూడా నార్మల్లే. బంగారంతో అసలు సంబంధం లేకుండా చక్కగా గాలికి మళ్ళాగా ఉండడమే మహాత్మ. కాబట్టి మహాత్ములను వాళ్ళు ఎబ్నార్మల్ అనుకోకూడదు. వాళ్ళు చాలా నార్మల్, లోక దృష్టిలో ఎబ్నార్మల్ అనిపిస్తుందేమో తప్ప వారి యొక్క దృష్టిలో అబ్నార్మల్ ఏముండదు, నార్మల్. నేను నాలుగు నుంచి చెప్పాను అనుకోండి, ఒక విషయం మొదటి దృష్టాంతం వచ్చింది. కాబట్టి నామరూపములకు సారము లేదు అని గుర్తికి రావాలి.
మీరు ఈ నామరూపాల గురించి యథాత్మకే నామరూపే చాలా గొప్ప విషయం అది. సపోజ్ మీ చేతన మీ కాన్షియస్నెస్లో నామరూపాలను మీరు నిస్సారములు అని తోసిపుచ్చగలిగారనుకోండి, సపోజ్ నామరూపంలో నిస్సారము, జస్ట్ విజువలైజ్ ఏ కాన్షియస్నెస్ ఇన్ విచ్ ది నేమ్ అండ్ ఫామ్ హ్యావ్ నో ఇంపార్టెన్స్ అట్ ఆల్. అటువంటి కాన్షియస్నెస్ని మీరు విజువలైజ్ చేయండి. ఎందుకంటే మీ కాన్షియస్నెస్లో ఏది ఉంటుందో తెలుసునా, దేనిపై మీకు అటాచ్మెంట్ ఉంటుందో అదే ఉంటుంది కాన్షియస్నెస్, దేనిపై మీకు ఎమర్షన్ అంటే ద్వేషం ఉంటుందో అదే కాన్షియస్నెస్లో మెదులుతూ ఉంటుంది, అలా మెదులుతూ ఉంటుంది. మీకు అటాచ్మెంట్ ఉన్నది నామరూపాల ఎడలే, ద్వేషం కూడా నామరూపముల ఎడలే. కాబట్టి మీరు అటాచ్మెంట్ అదే రాగద్వేషములను మీరు న్యూట్రలైజ్ చేసుకుని ప్రభావహీనములు అది ఏ ప్రభావము లేని స్థితికి మీరు చేరుకోగలిగితే దాన్ని వైరాగ్యం ఉంటారు. అప్పుడు ఏమవుతుందో తెలుసునండి, మనసులో నామరూపాలు ఉంటారు. రాగద్వేషాలు ఉన్నవాడు మాత్రమే, వాడి మనస్సు మాత్రమే, వాడి చేతనలో ఆ కాన్షియస్నెస్లో అలాగా అనేకానేకములైన సంకల్పంలో వాళ్ళ గుర్తుల కింద పుట్టుతూ ఉంటాయి. వేరే రాగద్వేషాలు లేవనుకోండి, నేను దేని మీద పెద్ద అటాచ్మెంట్ ఉండదు, దేని గురించి పెద్ద విమర్శనం ఉండదు, సింపుల్గా ఉన్నాడు, దరిశ్రాన్ని సింప్లిసిటీ, అలా ఇన్నర్ సింప్లిసిటీ, ఇన్నర్ సింప్లిసిటీ. అవుటర్ సింపుల్గా ఉంటే సరిపడదు, ఇన్నర్ సింపుల్గా ఉండాలి. ఇన్నర్ సింపుల్గా ఉండడం అంటే అటాచ్మెంట్ ఉండదు దేనికి, దట్ ఈస్ ది సింప్లిసిటీ. దేని మీద అటాచ్మెంట్ ఉండదు, దేనికి విమర్శనం ఉండదు. ఇప్పుడు మీకు నేను దృష్టాంతం చెప్తా. ఇదైతే మా చిన్నప్పుడు పోషకాన్ని వస్తున్నాడంటే పోషకాన్ని దూరం నుంచి గర్వ ముందు వస్తుంది, వాడు ఐదు ఐదున్నర మధ్యలో వస్తాడు. మొదటి నుంచి గ్రామానికి అదే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ నుంచి గ్రామానికి ఒక రాణాలు పట్టుకొస్తాడు, వాడు సైకిల్లోనే వస్తుంది. వాడు వచ్చి పాడేసిపోతాడు కట్ట, ఇంకో ఆ కట్టని బ్రేక్ సెపరేట్ చేసుకుని ఈ పోస్ట్ మ్యాన్కి పోస్ట్ మాస్టర్ ఇస్తే వీళ్ళు ఆ కట్ట మొత్తం వస్తాడు, ఆ కట్టమొత్తం వస్తూ ఉంటాడు. లేదు వస్తూ ఉంటే వాడి కోసం ఎదురు చూస్తూ ఉంటారు తెలిసిన అభివృద్ధి కూర్చొని గ్రామాల్లో పెద్దలు వాడి కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అలా ఆసక్తితో దాన్నే ఆసక్తి అంటారు, అలా ఆసక్తితో ఎదురుపాడు వస్తున్నాడు, వాడు వస్తున్నాడు వస్తున్నాడు వస్తున్నాడు, మన ఇంటి దగ్గర ఆగాలి, ఆగలేదు వెళ్ళాడు, ముఖంలో ఎత్తులు వాడు ఆగేదనుకోండి ఎక్సైట్మెంట్ అంటే మరి ఆ చేతన ఆ కాన్షియస్నెస్ అలా ఉందన్నమాట. అటువంటి కాన్షియస్నెస్ చాలా జటిలంగా ఉంటుంది. లేదా సింపుల్ కాన్షియస్నెస్ ఎలా ఉంటుందో చెప్పుకుంటారా, ఆయన ఏదో ధర్మం చూసుకుంటూ ఉంటాడు, పోస్ట్మ్యాన్ వస్తాడు వెళ్తాడు, ఆయన నోటీస్ ఏం చేయడు, ఆయన పోస్ట్మ్యాన్ గురించి అసలు ఆలోచనే రాదు మైండ్లోకి, ఆవిడ పోస్ట్మ్యాన్ వచ్చాడు విడిపోయాడు అని కూడా నోటీస్ చేయలే. పోస్ట్మ్యాన్ గర్వ కొడితే ఎవరన్నా వెళ్ళబోతున్నాను తలస్తే పోస్ట్మ్యాన్ ఏమిటో అంటే వాడు ఏదో కావాల్సిన కావాలి వచ్చింది అసలు అక్కడ పెట్టం మా వెళ్ళు అంటాడు. తర్వాత ఖాళీ ఉన్నప్పుడు చూస్తాడు ఎంత సింపుల్గా ఉన్నాడు. నేను రెండు రకాల మనుషులని చూశాను, నేను రెండు రకాల పరిస్థితులని అనుభవించాను. నాట్ మీ ఎవరి వన్ ఆఫ్ యూ. కాబట్టి రాగద్వేషములు లేని చేతన కాన్షియస్నెస్ చాలా సింపుల్గా ఉంటుంది. దాంట్లో ఇన్ని సంకల్పాలు ఉండవు. అంటే ఒక్క రకంగా చెప్పాలంటే నిర్వికల్పంగా ఉంటుంది, వికల్పాలు ఏముండవు, సంకల్పము వికల్పము ఏముండవు, థాట్స్ ఏముండవు. ఆల్మోస్ట్ స్పాంటేనియస్గా మీరు థాట్లెస్గా ఉంటారు, స్పాంటేనియస్గా ప్రయత్నం అక్కర్లేకుండా. థాట్లెస్ ఉండాలంటే శ్వాసను అబ్జర్వ్ చేస్తే థాట్లెస్ స్టేట్లో మీరు ఉండొచ్చు, కానీ అది కొంత అభ్యాసం. కానీ సహజంగానే మీరు థాట్లెస్ స్టేట్లో మీరు ఉంటారు, నామరూపాలు ఉండవు. అటువంటి నామరూపములను తిరస్కరించి తోసిపుచ్చి అలాగా సావధాన స్థితిలో థాట్లెస్ స్టేట్లో ఎవడైతే ఉంటాడో వాడికి ఆ సత్యతత్వము ఆ పరమాత్మ
వాడు వెతకక్కర్లేదు పరమాత్మ కోసం, వాడు ఆ పరమాత్మ వాడిని తనలో కనిపిస్తుంది, అదేం వెతకక్కర్లేదు. ఎందుకో తెలుసిన, నామరూపములన్నింటి యొక్క సారము పరమాత్మనే. ఆ నామరూపములు ఆ పరమాత్మకు కవర్, కప్పివేసేట్టుగా తయారవుతాయి. మేఘములు సూర్యుడిని కప్పివేసినట్టుగా, ఆభరణములు బంగారాన్ని కప్పివేసినట్టుగా, బంగారం పెట్టుకున్నారనుకోండి, ఇంత మొత్త బంగారాన్ని మధ్యలో చేతి పెట్టి తాడు కట్టి మళ్ళీ వేసుకున్నారనుకోండి, ఏమిటంటే అలా పెట్టుకున్నారు బంగారం అని అందరూ విడ్డూరంగా చూస్తారు. అదే బంగారాన్ని నామరూపాలు ముసుగులో పెట్టుకున్నారనుకోండి, అందరూ తప్పించుకుంటారు. నామరూపములు నిస్సారములు, ఏ హృదయంలో నామరూపములు నిస్సారములు అనేటువంటి వివేకము బాగా ఉద్బుద్ధమైనట్టుందో ఆ హృదయంలో నిర్వికల్ప స్థితి సహజంగా నెలకొంటుంది. ఎందుకో తెలుసిన, సంకల్పములు అంటే నామరూపాత్మకంగానే ఉంటే సంకల్పం. థాట్స్, థాట్ ఈజ్ ఆల్వేస్ ఆఫ్ ఎ నేమ్ అండ్ ఫార్మ్. థాట్ ఈస్ ది ఫార్మ్, నోట్లో వచ్చేది నోట్లోకి వచ్చే ముందు మనస్సులోనే ఉంటుంది, నేను ఫార్ములేమో కలిసి ఉంటాయి. నామరూపముల యొక్క ప్రాముఖ్యం లేకపోతే అవి అలాగే అలమొక్కగా అలా వస్తాయి పోతాయి. మీరు నామరూపరహితమైన నిర్వికల్ప స్థితిలో ఉండిపోతారు, అప్పుడు ఆ పరమాత్మ మిమ్మల్ని తనలో విలీనం అయిపోతుంది, చేసేసుకుంటాడు. మీరేమీ ప్రయత్నం చేయనట్టుగా ఆ సత్యతత్వము మీకు అధీనంలో ఉంటుంది. యథాత్మకే నామరూపే సలిలాదివ స్వచ్ఛాద్ స్వచ్ఛమైన నీటి బలైన రూపముతో త్వరగా ప్రకటన. అది ఈ నామరూపాలు ఆ పరమాత్మ చైతన్యం నుంచి ప్రకటమయ్యాయి. నామరూపముల యొక్క సారము పరమాత్మయ్యాయి, ఆ పరమాత్మ నుండి నామరూపములు ప్రకటమయ్యాయి. ఎలా ప్రకటమయ్యాయో చూసిన, స్వచ్ఛమైన నీటి నుండి దాంట్లో ఏదైనా మురికి పడింది అనుకోండి త్వరగా పుట్టుకొస్తుంది. అలా అంటే ఏమిటి, స్వచ్ఛమైన చైతన్యంలో నామరూపాలు ఉండవు. నామరూపములు చైతన్యమునందలి మాలిన్యం అన్నట్టుగా ఆయన చెప్తున్నారు. సో స్వచ్ఛమైన నీటి నుండి స్వచ్ఛాత్ సలిలాత్ మలమివ ఫేనం, అంటే మలం ఫేనమివ అంటే మాలిన్యంగా ఉండేటువంటి మొరగ పుట్టినట్టుగా ఆ స్వచ్ఛమైన అంటే నామరూపరహితమైన పరమాత్మ చైతన్యం నుండి ఈ నామరూపాలు పుట్టుకొస్తూ ఉంటాయి. అయినప్పటికీ కూడా నొరగ యొక్క సారము ఆత్మ నీరే అయినట్టుగా నామరూపముల యొక్క సారము పరమాత్మయే. దృష్టాంతంలో మురికి అంటే ఏదో సమ్ మట్టి మురద ఇలాంటివి ఏదో దృష్టాంతంలో ఉంటాయి. మరి చైతన్యంలో మురికి అంటే అవిద్యయే అక్కడ గురించి, ఆ అవిద్య నుండి నామరూపాలు వస్తూ ఉంటాయి. అవ్యాకృతే ఎలా ఉంటాయి, పరమాత్మ చైతన్యంలో ఎలా ఉంటాయి, వ్యాకరణము లేని విధంగా పొటెన్షియల్గా ఉంటాయి. ఉండి ఇప్పుడు వ్యాక్రియతే నామరూపే వ్యాక్రియతే ఇది కర్మని ప్రయోగం. నామరూపములు వ్యాకరణము చేయబడినట్టున్నది, ఆత్మయందు నామరూపములు వ్యాకరణము చేయబడుతున్నవి. దేని చేత, అవిద్య అజ్ఞానము చేత ఆత్మయందు నామరూపములు వ్యాకరణము చేయబడుతున్నది. అంతేకానే నేను సంసారంలో చూడగానే నాకు వీళ్ళు సంసారంలో తెలుస్తూ ఉంటుంది. ఎందుకంటే సంసారానికి చాలా సమస్యలు ఉంటాయి, చాలా సమస్యలు ఉంటాయి. బ్యాక్గ్రౌండ్ తీసుకున్నాము, ఇన్స్టాల్మెంట్ కట్టాలి, అదే సమస్య. అలా పాపలు తీసుకుంటాడు, కాలు కొనుక్కున్నాము, దానికోసం అప్పు, ఆ కాలు మెకానికులు ఉంటాయి, ఆ మెకానికులు అందరూ చీఫ్స్ యాజ్ ఏ ప్రొఫెషన్. మెకానిక్స్ ఆర్ ఆల్ చీఫ్స్, కార్ మెకానిక్స్ యాజ్ ఏ ప్రొఫెషన్ దే ఆర్ చీఫ్స్. తర్వాత ఆటో డ్రైవర్స్ యాజ్ ఏ ప్రొఫెషన్
they are cheats. Uber drivers as a profession, they are very clean. కాబట్టి వీడు అప్పు చేసి కారు కొనుక్కున్నాడు. ఈ అప్పు ఇచ్చేప్పుడు జీరో ఫైనాన్స్ అంటే క్యాష్ డ్యూ బ్యాక్ అని ఇలా మొదలు పెడతారు. కానీ ఇన్స్టాల్మెంట్లో మీరు 1000 రూపాయలు ఇన్స్టాల్మెంట్ కడితే మీ అసలు ఎంత తగ్గుతుందో తెలుసిన వందే తగ్గుతుంది, 900 వడ్డీయే. మీరు మొదటి 3 ఏళ్ళు వడ్డీ కట్టుకుని ఉంటారు, తర్వాత స్లోగా అసలు అసలు మీకు తగ్గి వాడు న్యాయంగా తీసుకున్న చోట 3 ఏళ్ళ తర్వాత మీకు ఇంపాక్ట్ పడుతుంది, అంటే కొంత అసలు తగ్గిందన్నమాట. కాబట్టి వడ్డీ కూడా తగ్గింది, కాబట్టి ఇన్స్టాల్మెంట్ కూడా కొంత స్లో. తర్వాత పెళ్ళిళ్ళకి వెళ్ళి వస్తాను, రాగద్వేషాలను మోసుకుంటాను, రైళ్ళకి పెళ్ళికి వెళ్తాను, ఆడుకుంటూ పాడుకుంటూ వెళ్తాను, అలా చేసుకుంటాం. మళ్ళీ రైలుకి ఏడ్చుకుంటూ నిర్మించుకుంటూ తిట్టుకుంటూ రైలుకి వస్తాను. చుట్టుపక్కల వాళ్ళకి వెళ్ళేప్పుడు చూసే వచ్చేప్పుడు ఒకదన్న నా దగ్గరికి వచ్చాడు, రాత్రి 9 పావు వచ్చాడు. ఎక్కడ 9 పావు వచ్చేది ఏంటంటే ఏదో చెప్తాడు. తర్వాత ఏది ఎక్కడికి వెళ్ళావంటే వారం రోజులు అక్కడ వెళ్ళాడు. చూసుకో నువ్వు ఏం చేస్తున్నావు అంటే బిజినెస్ చెప్తాను, బిజినెస్ చేసుకో. వారం రోజులు ఎక్కడికో పోతే ఎవరు చూస్తారా బిజినెస్ అంటే ఎవరో కుర్రాన్ని పెట్టారు. ఎవడైతే నేను కుర్రాన్ని పెట్టాను వాడు చూసుకుంటాడు అని తను తిరుగుతూ బిజినెస్ నడిపిస్తాడో వాడు ఆ బిజినెస్లో కష్టపడతాడు, ఆ బిజినెస్ మూతపడు. అది మూతపడ్డాక నాకు గృహస్థితి బాగుండేది బిజినెస్ మూత. ఇంకా వీళ్ళు మీ బిజినెస్ లావాదేవీలలో ఇబ్బందుల్లో ఉండొచ్చో మేము తొలగించేదాము అని వీళ్ళు జాతకం వాళ్ళు ఆరడదని ఛానల్స్లో ఉన్నాను. ఈ మధ్యన ఒక మనం సంఖ్యాశాస్త్రం వైదిక జ్యోతిర్గణిత సంఖ్యాశాస్త్రం మళ్ళీ దాని కూడా ఏదో సమాచారం. ఆ సంఖ్య అంటే జ్యోతి అంటే గ్రహాలు సంఖ్య వైదికం అది నాకు వైదికాలు నేను పెట్టచ్చు, ఎందుకంటే వేద చదువుకున్న వాళ్ళు తెలుసుకున్న వాళ్ళు కొంతమందిగా కనపడతారు. పెట్టాడు పెట్టే ఒక బిజినెస్ వాడికి చెప్పాడు, నీ బిజినెస్ ఎంత అవుతుందో అంత అవుతుంది నువ్వు మొదలుపెట్టు ఇది అయితే. వాడు బిజినెస్ అంతా ఎప్పుడు కూడా మీరు వడ్డీకి అప్పులు తీసుకొని మొదలు పెడతారు. బిజినెస్ మొదలు పెట్టడానికి అంతా మీరు సొంత డబ్బుతో మొదలు పెట్టేది కాదు, అది బిజినెస్ సొంత డబ్బుతో ఎవరు మొదలు పెట్టాలి లేదు కూడా చాలా ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. స్లోగా రికవర్ అవుతాయి బిజినెస్ ఎదుర్కోలేదు, అది అంతా తీసుకొని పెట్టాడు. ఆ బిజినెస్ మూతపడింది, వాడు వెంటనే క్రిమినల్ కేసు పెట్టాడు పోలీసు. వీడు రాసిచ్చిన కాగితాలు వీటితో ఇంట్లోనే ఉన్నాయి అవన్నీ పెట్టి వీడు నన్ను సంఖ్యాశాస్త్రం అనే పేరుతో మోసగించి, వైదిక జ్యోతిర్గణిత సంఖ్యాశాస్త్రం అనే పేరుతో మోసగించి, వాడికి చేసిన ప్రొడిక్షన్స్ మూలంగా నేను బిజినెస్ పెట్టి నేను పూర్తిగా నష్టపోయినాను. నన్ను చీటింగ్ కేసు కింద ఏదో 286 సిఎం పెట్టి వాడి మీద క్రిమినల్ కేసు పెట్టాడు. పెడితే వాడు అరెస్ట్ అయ్యాడు. దీనికి ఎక్కడో ఒక చోట బ్రేక్ పడాలంటారా కలదంటారా? ఇదంతా ఇదంతా మిమ్మల్ని ఎవరు పెట్టుకోకున్నాడు? ఇదంతా మాలిన్యం అంతా, ఈ మాలిన్యం అంతా మనం పెట్టుకున్న మాలిన్యం కాదు. ఇది యూ కెన్ బీ పీస్ఫుల్, యూ కెన్ బీ హ్యాపీ, యూ కెన్ బీ సింపుల్. మీరు సింపుల్గానూ ఉండరు, పీస్ఫుల్గానూ ఉండరు, హ్యాపీగానూ ఉండరు. దాన్ని నేను కంప్లైంట్ చేస్తూ దేవుడు ఇలా చేశాడు లేకపోతే మనం గ్రహం అలా చేస్తుందని చెప్పేసి అంధవిశ్వాసాలలో జీవిస్తూ అంటే ఈ వాసనలన్నీ అవ్యాకృతంగా వీళ్ళు ఉన్నాయి, అవి వ్యాకరణం చెంత పడుతూ ఉన్నాయి. ఆ రకంగా వీళ్ళు సృష్టించుకున్నారు. అయితే వీళ్ళ స్వరూపం ఏమి?
ఇన్ని నామరూపాలను వీడు సృష్టిస్తూ ఇంత సంసారాన్ని వీడు నిర్మాణం చేసుకున్నాడు కదా, వీడి అసలు స్వరూపముని నామరూపాలు మీ మీద ఆధారపడి ప్రకాశిస్తున్నాయి తప్ప మీరు మాత్రం నామరూపముల కంటే ఎప్పుడూ డిస్టింక్ట్ విలక్షణంగానే ఉన్నారు. బంగారానికి ఎన్ని నామరూపాలు వచ్చాయంటే అసలు ఏమన్నా అభ్యర్థం కాబట్టి లెక్కుందా? కౌంట్లెస్ ఆ నామరూపములన్నీ కూడా బంగారము ఆశ్రయించుకుని ఉంటాయి. బంగారములకు మాత్రం ఆ నామరూపాలతో ఎట్టి సంబంధము లేదు. నామరూపాధ్యా విలక్షణ మీరు చూసుకోండి. మీ గురించి మీ అనుభవం ఎలా ఉంది? అనుభవం మీ గురించి మీ ఐడియా కాదు, అనుభవం. అనుభవానికి ఐడియా తోడ్పడుతుంది. మీకు ఒక రాంగ్ ఐడియా ఉందనుకోండి, ఐడియా మీ సిస్టంలోకి బాగా ఇంప్రెస్ అయినప్పుడు మీ అనుభవము రాంగ్గా ఉంటుంది. బట్ ఐ టాకింగ్ ఆఫ్ హౌ డు యూ ఎక్స్పీరియన్స్ యువర్ సెల్ఫ్ అన్నది మీరు ఎవరికి వాళ్ళు పరిశీలించుకోవాలి. హౌ డు యూ ఎక్స్పీరియన్స్ యువర్ సెల్ఫ్? ఇప్పుడు నేను ఉన్నాననుకోండి, అహమస్మి అనే అనుభవం నాకు ఉంది కదా, ఈ అహమస్మి అనుభవాన్ని నేను ఎలా ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను? నేను మీకు మాట చెప్తాను, భావించే దృష్టాంతం కోసం చెప్తున్నాను. నేను చూసే విధంగా చెప్తున్నాను, మీకు బాగా వెంటనే బుద్ధికి రావడం కోసం. అహమస్మి అనుభవం నాకు కలిగిన వెంటనే అహం ఆచార్య అస్మి అని నాకు ఎప్పుడూ అనిపించాను. ఐ నెవర్ ఎక్స్పీరియన్స్ మై సెల్ఫ్ యాజ్ ఆచార్య. నేను ఈ తుంటది బ్రహ్మచారులను కొంతమంది చూశారు, వాళ్ళకి వచ్చింది పిసరంత రామశబ్దం చెప్తారు అందించి ఆచార్య అని పేరు పెట్టుకుంటున్నారు. ముందు నేను గమనించారా పత్రికలో ఆచార్య సత్యం సత్యం నాకు వాళ్ళకి వచ్చింది. స్వామీజీ నాకు ఐ వాంట్ దిస్ బుక్ దట్ బుక్, ఐఎమ్ షూర్ యూ విల్ బి ఏబుల్ టు అరేంజ్ టు సెండ్ దీస్ బుక్స్ టు మీ. I don't have much finance structure also as of now. I'm sure you don't mind giving me as a gift. Ani kenda address kenda kenda emundu isna acharya sanchita only acharya acharya ko then muslim pujja kan paise akkarledu nena oli acharya putti pompi sadhe samasya kada acharya ani chuchindi. Why you want to put acharya? అరే కింద కూర్చొని పాఠం వినాల్సిన వాడు ఆచార్య టైటిల్ పెట్టుకుంటే ఇది ఎందుకు పోకూడదు అంటే అర్థమైనటువంటి ఓ కోర్సు ఏదో చేసి ఓ 10 మంది విద్యార్థులకు పాఠం చెప్పడం మొదలుపెట్టినాడు. అండ్ నౌ హీ ఎక్స్పీరియన్సెస్ హిమ్సెల్ఫ్ ఇదే నామరూప ఆచార్య అనే నామరూపతో. దట్ ఈస్ ది ఎక్స్పీరియన్స్. హౌ టు ఎక్స్పీరియన్స్ యువర్ సెల్ఫ్? ఇప్పుడు ఈ క్యాస్ట్ పీపుల్ ఉంటారు, మా క్యాస్ట్ వాళ్ళు నాకు ఓట్లు వేస్తారు అని వాళ్ళు పెట్టుకుంటారు. వాట్ ఈస్ హిస్ సెల్ఫ్ ఎక్స్పీరియన్స్? ది ఎక్స్పీరియన్సెస్ ది సెల్ఫ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎ పర్టికులర్ క్యాస్ట్. క్యాస్ట్ ఫీలింగ్ తోటి సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ చేస్తాం. మీకు రహస్యం చెప్తున్నాను, మీ సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో మీరు చూసుకోండి, దాన్ని మీరే చూసుకోగలుగుతారు. హౌ యు ఆర్ ఎక్స్పీరియన్సింగ్ యువర్ సెల్ఫ్? నామరూపాత్మకంగా ఎక్స్పీరియన్స్ చేసుకుంటున్నారా చూసుకోవాలి మీరు. యాజ్ లాంగ్ యాజ్ యూ ఎక్స్పీరియన్స్ యువర్ సెల్ఫ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద నేమ్ అండ్ ఫామ్, ఐ హ్యావ్ మై ఫాదర్, ఐ హ్యావ్ మై హస్బెండ్, ఐ హ్యావ్ ది ఓనర్ ఆఫ్ దిస్ హౌస్, ఐ హ్యావ్ ఓల్డ్, ఐ హ్యావ్ సిక్, ఇవన్నీ కూడా సో మెనీ నేమ్స్ అండ్ ఫామ్స్. ఆ టర్మ్స్లో మిమ్మల్ని మీరు ఎక్స్పీరియన్స్ చేసుకున్నారంటే యూఆర్ మేకింగ్ ఏ ఫండమెంటల్ మిస్టేక్ అబౌట్ యువర్ సెల్ఫ్. మీరు ఎలా ఉండాలో చూస్తున్నట్టే నేను అనే అనుభవంలో నామరూపములు ఏవి చూడబడకుండా, అవి చూడబడకుండా మీరు జాగ్రత్త పడాలి. మీరే చూపిస్తుంటే మీకు అసలు ఆత్మస్వరూపం తెలిసే ఛాన్సే లేదు. మీరు చూపించకుండా ఉన్నా కూడా అవి చూడబడుతూ ఉంటాయి. మీరు జాగ్రత్త పడితే అవి చూడబడ్డం మానేస్తారు. ఎందుకంటే మీ స్వరూపంలో నామరూపములు లేవు. అందుగురించే నేను ఇచ్చే సలహా ఏమిటంటే ప్రతిరోజు మీరు తప్పనిసరిగా 5 నిమిషాలు 10 నిమిషాలు ఎనానిమస్గా ఉండండి. బి ఎనానిమస్, ట్రై చేయండి.
హౌ టు బి అనానిమస్ అని అడగద్దు. రైట్, బి అనానిమస్. మనం ఫలానాగా ఉండాలంటే మీరు కష్టపడాలి, కానీ ఇక్కడి నుంచి కుండలను ఇక్కడికి వచ్చింది చూసుకోవాలంటే ఓహో వచ్చిందా అని మీరు ఇబ్బంది పడాలి. కానీ నేను అలా ఏమంటున్నాను కదా, వీటిలో మీకు ఏం చేదు తెలిపించట్లేదు. బి అనానిమస్, రైట్. అనానిమస్గా ఉండాలంటే వాడు నా కొడుకు డ్రాప్ ఇట్, డ్రాప్ ఇట్. నేను ఓల్డ్ అయిపోయాను, డ్రాప్ ఇట్. దట్ ఇస్ ఆల్సో నా రూప. బి అనానిమస్ టు ట్రై. రోజు 5 నిమిషాలు, 1 సార్లు 2 సార్లు బి అనానిమస్. మీకు ఆ నామరూపముల కంటే విలక్షణమైనటువంటి ఆత్మస్వరూపము అనుభవానికి వస్తూ ఉంటుంది. అప్పుడు ఆ అంతర్దృష్టి ఆ ఇన్సైట్లో మీరు నామరూపముల కంటే భిన్నమైన వారు, విలక్షణమైన వారు. నేను ఏమంటున్నాను గోవింద శంకర్, స్వతః నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావ. అని ఒక వ్యాఖ్య, ఇంకొకటి నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావ. మీన్స్ స్వరూప, స్వభావ శుద్ధానికి స్వరూపం అర్థం. చూడండి, మీరు ఎవర్ లిబరేటెడ్, యు ఆర్ ఎవర్ సోర్స్ ఆఫ్ ఎవర్ నోయింగ్. ఎవ్రీథింగ్ దట్ ఈస్ దేర్ టు నో, యు నో. ఇదేలా చూస్తుంటే తెలుస్తుందా లేదా? అన్నీ తెలుస్తున్నాయి కదా. అది తెలియలేదండి, అది తెలియలేదు కూడా, అది తెలియలేదు అని నాకు నామరూపాలు పెట్టావు. అది తెలిసింది కదా, తెలిసిన తర్వాతనే తెలియలేదు అన్నారు. తెలియకుండా తెలియలేదు అని అంటారా? ఎవర్ నోయింగ్, ఎవర్ ఫ్రీ అండ్ ఎవర్ ప్యూర్. మీకు పుణ్య పాపముల యొక్క సంపర్కం మీరు లేదు. ఈ విషయాన్ని నిత్య శుద్ధ ముక్త స్వభావ మరి ఇంకోసారి నెక్స్ట్ క్లాస్లో. కాబట్టి ఈ క్లాసు ఆ అర్థార్థంగా ఆపేసేదని మీరేమనుకోండి కన్నా, అర్థార్థంగా ఆపలేదు. మీ స్వరూపం ఇంటిది అని చెప్పి ఆత్మస్వరూప కీర్తనం, కీర్తనం అంటారు. కీర్తనం అంటే చాలా చెప్పట్లేదు, అక్కడ ఎన్ని కీర్తనం, విధి కీర్తనం. ఆత్మస్వరూపాన్ని కీర్తించి, ఆత్మస్వరూపం కీర్తించడం అంటే పరమాత్మకి అంతకంటే గొప్ప భక్తి వేరే ఏముండదు. స్వస్వరూపానుసంధానం భక్తిని తెలియజేయాలి. ఆ నోట్లో కంక్లూడ్ దిస్ క్లాస్. మళ్ళీ మనం మే ఫస్ట్ని ఏది కంటిన్యూ చేద్దాం.